మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మల్ని సజీవు లెక్కలలో కాపాడి మా బ్రతుకు దినాల్లో తండ్రి ఒక జన్ దినాన్ని మాకు జత చేసి ఆ దినములో తండ్రి ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి మీ మాటలు ధ్యానించి మా జీవితాలు మార్చుకొని తండ్రి మీరుండే మహాలోకానికి చేరడానికి తండ్రి సిద్ధపడేటటువంటి భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారు ఆ ఉద్దేశాలను ఎరిగి మా జీవితాలలో పాటించి వాటి ప్రకారం ప్రవర్తించి తండ్రి మీరుండే మహాలోకానికి చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభులు వారి అతి పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వారులారా అందరికీ కూడా యేసుక్రీస్తు నా అందరికీ వందనాలు నాతోటి దైవ సేవకులకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా బయలుదేరిన జనముల వినాశకుడు భస్మించబోతున్న జనముల రక్షకుడు జనముల వినాశకుడు జనముల రక్షకుడు రెండు పదాలు మనకు కనిపిస్తున్నాయండి జనముల వినాశకుడు జనముల రక్షకుడు వినాశకుడు జనముల నాశనాన్ని కోరేవాడు జనములకు నాశనము కలిగించేవాడు వినాశకుడు అవుతాడు జనములను రక్షించేవాడు జనములను బాగు కోరేవాడు జనముల యొక్క బాధలో నుండి విడుదల కలిగించేవాడు జనముల రక్షకుడవుతాడు అసలు ఎవరి జనముల వినాశకుడు ఎవరు జనముల రక్షకుడు బయలుదేరిన జనముల వినాశకుడు భస్మించబోతున్న జనముల రక్షకుడు అన్నటువంటి ఆలోచనాత్మకమైనటువంటి మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి ఒక అంశాన్ని మనం రెండు రోజుల పాటు ధ్యానించబోతున్నాం ప్రియమైన వార్లారా ఈ మధ్యకాలంలోని మేము బెంగళూరులోనే ఒక అపార్ట్మెంట్లో ఉంటామండి అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అపార్ట్మెంట్లోనే ఐదు వందల నలభై కుటుంబాలకు పైగా ఉన్నాయి ఆ అపార్ట్మెంట్లోనే ఈ ఐదు వందల నలభై కుటుంబాల వారు అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ప్రతి కుటుంబానికి వచ్చి కొంత కానుక వసూలు చేశారు కొంత కానుక వసూలు చేసి దసరా పండుగ సందర్భంగా ఆ కానుక వసూలు చేసి ఆ రోజున అక్కడ భోజనం ఏర్పాటు చేశారండి హైందవ సహోదరులు జరుపుకుంటున్నారు ఆ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించారు ఎందుకంటే మేము కూడా అపార్ట్మెంట్లలో ఉంటున్నాం కాబట్టి మేము కొద్దిసేపు అక్కడ కూర్చున్నాము ఆ రోజున ఏమైందంటే వాళ్ళు ఒక కార్యక్రమం చేస్తున్నారు దాండియా అని అంటారు మీరు చాలామంది వినుంటారు దాండియా అనేది వాళ్ళు డ్యాన్స్ వేస్తూ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అలా సెలబ్రేట్ చేసుకుంటున్న తర్వాత సుమారుగా తొమ్మిది బావు ఆ సమయం సాయంత్రం పూట గడిచినప్పుడు నేను నా భార్య మా పిల్లలు మా అమ్మ అందరం కలిసి భోజనానికి వెళ్ళిపోయామండి భోజనానికి వెళ్ళిన తర్వాత అపార్ట్మెంట్లో ఉన్నటువంటి చాలామంది పురుషులు భోజనం వడ్డించడానికి లోపలికి వచ్చేశారు అపార్ట్మెంట్ బేస్మెంట్ కింద అండర్ గ్రౌండ్ లోపల ఉంది అక్కడ అందరూ వెళ్ళారు గ్రౌండ్ ఫ్లోర్లోని ఈ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి అక్కడ చాలామంది పురుషులు లోపలికి వెళ్ళారు మిగిలినటువంటి స్త్రీలు యవ్వన స్త్రీలు పసిబిడ్డలు వృద్ధులు అక్కడ ఆ దాండి అని చూస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నప్పుడు అనుకోని రీతిగా ఆ అపార్ట్మెంట్లోకి కొంతమంది జ్వరబడ్డారండి బయట నుండి కొంతమంది జ్వరబడి ఆ గేట్లు పగలగొట్టుకొని వచ్చి విధ్వంసాన్ని వినాశనాన్ని ప్రారంభించారు అక్కడ ఉన్నటువంటి లైటింగ్స్ అన్నీ తెంచేశారు అక్కడున్న కుర్చీలన్నీ కూడా పగల కొట్టేసేసారు ఆ కుర్చీలతోనే అక్కడ ఉన్నటువంటి స్త్రీలను కొట్టారు అలా కొట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు చేతులు ఎత్తి దండం పెట్టారు మా జోలికి రావద్దు దయచేసి ప్లీజ్ అని అన్నా కూడా వాళ్ళు కనుకరించలేదండి బాధాకరం ఏంటంటే విచారకరమైన సంగతి ఏంటంటే అందులోని ఒక గర్భవతి స్త్రీ కూడా ఉందండి గర్భవతిగా ఉన్నటువంటి ఒక స్త్రీ దండం పెట్టినా కూడా ఆ లోపలకు వచ్చిన వారు దయ తలవలేదండి కాబట్టి అలా కొట్టిన మరుక్షణం ఆ తల్లికి ఆమెకు అబార్షన్ అయిపోయిందండి అలా అబార్షన్ అయిపోయి అరుస్తూ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు క్షణాలలో జరిగిపోతుంది వినాశనం ఎవరో వచ్చేసారు లోపలికి వచ్చేసి వినాశనాన్ని సంభవిస్తూ ఉన్నప్పుడు ఈ జనాలు కేకలు వేస్తూ ఉన్నారు కేకలు వేసేసి వెంటనే ఒకరికి ఫోన్ చేశారండి ఫోన్ చేయగానే ఇమీడియెట్గా అక్కడికి వచ్చేసారు వాళ్ళే మన భాషలో చెప్పాలంటే పోలీసులు పోలీసులు ఎప్పుడొచ్చారు అని అంటే ఆ జనాల మధ్య ఒక వినాశనం అనేది సంభవిస్తూ ఉన్నప్పుడు ఆ జనాల మధ్య వినాశకులు కొంతమంది అక్కడికి చేరి జనాలను ఇబ్బంది పెడుతూ బాధలు పెడుతూ ఉన్నప్పుడు ఈ రక్షకులు లేక రక్షక భటుల అవసరం ఏర్పడింది బాగా ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా సమాజంలోని ఒక వినాశనకారుడు బయలుదేరినప్పుడు సమాజంలోని ఒక విధ్వంసాన్ని సృష్టించేవాడు బయలుదేరినప్పుడు ఆ జనాంగాన్ని ఆ వినాశనం నుండి తప్పించటం కోసం ఆ విధ్వంసం నుండి తప్పించటం కోసం ఆ వినాశనకారుడు బారి నుండి తప్పించటం కోసం ఈ జనములకు ఒక రక్షకుడు అవసరం ఆ రక్షకులు మన భాషలలోని పోలీసులు అనుకుంటే పోలీసులు ఎప్పుడు వస్తారో తెలుసా ఒక లా అండ్ ఆర్డర్ అనేది సమాజంలో తప్పిపోతున్నప్పుడు వస్తారండి చట్టాన్ని మరలా నిలబెట్టడం కోసం రెండవది జనముల మధ్య అలజడి అనేది జరుగుతూ ఉన్నప్పుడు అలజడిని తొలగించటం కోసం వస్తారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లోని ఆ జనాలకు ఆపత్కాలంలోని కాపాడటం కోసం వస్తారు ఇది కనుక మనకు జాగ్రత్తగా అర్థమైతే ఈరోజు బైబుల్లో నుంచి కొన్ని అమోఘమైనటువంటి సంగతులు మనం జీవగ్రంథంలో నుంచి వస్తాం ప్రియమైన వారలారా జనములు దేవుని యొక్క సొత్తు జనములో భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళి దేవుని సొత్తు అందుకే కీర్తనల గ్రంథంలోని ఆ జనముల గురించి అద్భుతమైనటువంటి మాట రాయబడిందండి కీర్తనల గ్రంథము నూరవ కీర్తన నూరవ కీర్తన మూడవ వచనం చూద్దాం ప్రియమైన వర్లరా మూడవ వచనం యహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయనయే అంటే అర్థం ఏంటండి ఇంకెవరో లేరు అని అర్థం ఆయనయే ఆయనయే మనలను పుట్టించను మనము ఆయన వారము ఆయనయే మనలను పుట్టించను ఆయనే మనలను పుట్టించను ఆయనే మనలను పుట్టించను పుట్టించను అన్న దగ్గర బైబుల్లో ఒక నెంబర్ ఉందండి మనల్ని మనము సృజించుకొనలేదు ఈ జనముల వెనక సృష్టికర్త ఒకరున్నారు ఈ జనముల వెనక ఒక సృష్టికర్త ఉన్నారు ఆ సృష్టికర్తే ఈ జనములను కన్నాడు ఈ జనములను కలిగించాడు ఈ జనములను కాపాడుతూ ఉన్నాడు ఆ సృష్టికర్త ఈ జనములకు ఒక చట్టాన్ని ఈరోజు సమాజంలో ఉన్న జనములకు ఒక ప్రభుత్వం చట్టాన్ని ఎలాగైతే నిర్దేశించిందో భూమి మీద ఉన్న సర్వ మానవాళికి ఆ సృష్టికర్త తన చట్టాన్ని ఆయన చట్టాన్ని మనుషులందరూ పాటించాలి అని అన్నారండి బాధాకరం ఏంటంటే ప్రారంభంలోనే ఆ చట్టాన్ని ఉల్లంఘించారు ఆయన చిత్తాన్ని తెలుసుకోలేకపోయారు కనుకనే ఆనాటి నుండే జనముల వినాశనం భూమి మీద సంభవించటం ప్రారంభించింది ఆయన మాటలను ఆయన ఆజ్ఞలను ఎప్పుడైతే ఈ జనాంగం చట్టాన్ని ఎప్పుడైతే ఉల్లంఘిస్తూ ఉన్నారో జనముల మధ్య వినాశనం ప్రారంభమైంది వినాశనం ప్రారంభమైంది అలా భూమి మీద మనుషులు విస్తరిస్తూ ఉన్నప్పుడు సృష్టికర్త ఇచ్చినటువంటి ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ వెచ్చలవిడిగా బ్రతుకుతూ ఉంటే మరలా వీళ్ళని కాపాడుకోవాలి మరలా తప్పిపోతున్నటువంటి ఈ జనాంగాన్ని వినాశనానికి లోనైపోతున్నటువంటి ఈ ప్రజాంగాన్ని ఎలా కాపాడుకోవాలో అని దేవుడు ఒక అమోఘమైన ప్రణాళిక కలిగి ఉన్నాడండి ఆ ప్రణాళికలో భాగంగానే దేవుడు భూమి మీద ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని తన కోసం ప్రత్యేకపరుచుకున్నాడు తన ప్రణాళికను ఈ జనముల మధ్య తన ప్రణాళికను ఈ జనముల మధ్య నెరవేర్చడం కోసం ఒక కుటుంబాన్ని ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు ఆ కుటుంబమే అబ్రహాము గారి కుటుంబం ఎవరి కుటుంబం అబ్రహాము గారి కుటుంబం అబ్రహాము గారి కుటుంబాన్ని ప్రత్యేకపరిచి అబ్రహాము ద్వారా దేవునికి ఏదో ఒక ప్లాన్ ఉంది ఒక పథకం ఉంది ఆయనకు ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక భూమి మీద సిద్ధం చేయటం కోసం నెరవేర్చటం కోసం వినాశనానికి వెళ్ళిపోతున్నటువంటి ప్రపంచ మానవాలని రక్షించుకోవటం కోసం ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికను ఆయన ద్వారా అబ్రహాము కుటుంబం ద్వారా ఆయన నెరవేర్చటం కోసం ఒక సంతతిని సెపరేట్ చేస్తూ ఉన్నారు ఒక సంతతిని ఒక జనాంగాన్ని ప్రత్యేకపరుస్తూ ఉన్నారు ఆ జనాంగమే అబ్రహాముకు కుమారుడుగా ఇస్సాకు ఇస్సాకు కుమారుడుగా యాకోబు ఈ యాకోబుకే మరొక పేరుగా ఇజ్రాయేలు ఆ ఇజ్రాయేలుకే పుట్టినటువంటి సంతానాన్నే ఇజ్రాయేలు జనాంగం అని అన్నాము ఆ ఇజ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో బానిసత్వంలో నుండి తిరిగి ఒక పాలు తేనెల ప్రవహించేటటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒక దేశానికి దేవుడు నడిపించాడండి నడిపించిన తరువాత దేవుడు ఒక ప్రమాణం చేస్తూ ఉన్నాడు బాగా వినాలి ఏమంటే మన జీవితాలకే చాలా అవసరమైనటువంటి మాటలు ఈరోజు మనందరం కలిసి ధ్యానించబోతున్నాం అమ్మా దయచేసి ఎవరు కూడా ఎవరు కూడా అశ్రద్ధగా ఉండొద్దు ఎందుకంటే మనకుందరు రెండే రెండు రోజుల సమయం చాలా ఖర్చు పెట్టారు తమ్ముళ్ళు మన పెద్దలందరూ కూడా ఖర్చు పెట్టారు ప్రతి రూపాయికి కూడా దేవునికి మనం లెక్క చెప్పాల్సి ఉంటుంది చాలా శ్రద్ధగా విందాం ఇదిగో ఏ జనాంగాన్ని అయితే దేవుడు పాలు తేనెలు ప్రవహించు శ్రేష్టమైనటువంటి భూమి ఆ శ్రేష్టమైనటువంటి భూమిలోనికి ఎప్పుడైతే ఆ దేశంలోనికి ఎప్పుడైతే పంపించారో ఆ దేశం లోపల వాళ్ళకి ఒక మాట చెబుతున్నటువంటి ఒక ప్రమాణాన్ని ఇస్తున్నారు ఏమంటున్నారు చూడండి ద్వితీయోపదేశ కాండము పదకొండో అధ్యాయము ద్వితీయోపదేశ కాండము పదకొండో అధ్యాయము ఇరవై ఆరవ వచనం నుండి చూద్దాం ప్రేమైన వారు ఇరవై ఆరవ వచనంలోని దేవుడు చెబుతున్నటువంటి మాట ఏ దేశాన్నైతే వాళ్ళకు స్వాస్థ్యంగా ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఆ దేశం లోపలికి వచ్చేటటువంటి జనాంగానికి దేవుడు చెబుతున్నటువంటి మాట మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి మాట ఏమంటున్నారు చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను అని అన్నారండి దేవుడు మనిషికి స్వాతంత్రాన్ని ఇచ్చాడండి దేవుడు మనిషికి స్వతంత్రాన్ని ఇచ్చాడు ఇదిగో మనం మిషన్స్ కాదు ఒక మిషన్ ఉందనుకోండి ఒక మిషన్ కనుక ఉంటే అది స్విచ్ చేస్తే ఆన్ అయిద్ది స్విచ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోద్ది ఈ లైట్ ఉంది ఈ లైట్ దానికి ఇష్టం వచ్చినట్టు ఉండటానికి లేదు స్విచ్ చేస్తే వెలిగిద్ది ఆఫ్ చేస్తే ఆరిపోద్ది అదే దానికి ఉన్నటువంటిది దానికి దాని ఇష్టం వచ్చినట్టుగా ఉండటానికి లేదు దానికి కంట్రో దానికి స్వతంత్రం లేదు దేవుడు మాత్రం అంటున్నారు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడండి ఏ నిర్ణయం అయినా మనం సొంతంగా తీసుకోవచ్చు అందుకోసమే దేవుడు ఆనాడున్నటువంటి జనాంగం ముందు రెండు ఉంచుతున్నారు ఒకటి దీవెన రెండవది శాపము మొదటిది దీవెన రెండవది శాపము మరలా చదువుడు అన్నమాట చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెను శాపమును పెట్టుచున్నాను మరి ఏంటి ఈ దీవెన ఏంటి ఈ శాపము అని అంటారా ఏంటంటాపించు ఆ నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యోహోవా ఆజ్ఞలను మీరు విని ఏడలా మీరు విని ఏడల అంటే అర్థం ఏంటండి మన వాళ్ళు కూడా రోజు వెంటనే అంటుంటారు కదా ఇలా వింటారు ఇలా వెళ్ళిపోతుంది అంతేనండి ఇలా విని అలా వెళ్ళిపోవడం గురించి మాట్లాడలేదు విని ఏడాలా అంటే ఏంటో తెలుసా యశుప్రభుల వారు అనేది ఎక్కువసార్లు సార్లు చెవులు ఉన్నవాడు వినుగాక చెవులు ఎవరికి లేవు అండి ఏమా చెవులు ఎవరికి లేవు అంటే అర్థమేంటది గ్రహించాలి దేవుడు అంటున్నాడు ఇదిగో మీ దేవుడైన యహోవా మీకు ఆజ్ఞాపించినటువంటి ఈ ఆజ్ఞలను విని ఎడల హృదయం లోపల దాచుకోవాలి దాన్ని పాటించాలి దాని ప్రకారం ప్రవర్తించాలి అలా చేస్తే దీవెనయో మీ దేవుడైన యహోవా ఆజ్ఞలను వెనక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపము ఆజ్ఞలను విని వాటి ప్రకారం ప్రవర్తించే దీవెన ఒకవేళ వినకపోతే శాపం వింటే దీవెన వినకపోతే శాపం వింటే దీవెన వినకపోతే శాపం చాయ్స్ ఈజ్ యవర్స్ నిర్ణయం మీదే నేను ఎవరిని బలవంతం చేయను శ్రేష్టమైనటువంటి భూమి పాపాత్ములుగా ఉన్న వారిని ఈ దేశంలోంచి తోలి వేసేశాను వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాను నేను వాళ్ళ అవిధేయులు వాళ్ళని ఇక్కడ నుండి వెళ్ళగొట్టాను ఇదిగో మీకు ఈ ఆజ్ఞలను ఇస్తూ ఉన్నాను మీరు ఈ మాటలు వింటారా ఒకవేళ వింటే దీవెన వినకపోతే శాపము ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను ఈ దేశంలో ఉన్నంత వరకు కూడా ఈ దీవెన శాపాలు మీకు వర్తిస్తాయి అని చెప్పారండి చాలా ఆనందంగా వచ్చేసారు చాలా ఆనందంగా వచ్చేశారు ఆ దేశంలోకి వచ్చి కొన్ని దినాలైన తరువాత ఆ జనాంగం మధ్య ఎలాంటి పరిస్థితి ఉందో జాగ్రత్తగా గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దామండి మొదటి వచనాన్ని చదవడానికి ముందు ఐదో అధ్యాయము చివరి మాట చదువుతున్నాను నేను చివరి మాట ఐదో అధ్యాయములోని చివరి మాట తరువాత దేశము నలువది సంవత్సరములో నిమ్మలముగా ఉండెను ఎన్ని సంవత్సరాలు ఉందంట అండి అమ్మా ఎన్ని సంవత్సరాలు ఉంది నలభై సంవత్సరాలు దేశము నిమ్మలంగా ఉంది దేవునిలో ఉన్నారు దేవుని మాటలకు లోపడ్డారు దేవుడు అంటే భయపడ్డారు నలభై సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నారండి నిమ్మలంగా ఉన్నారు నిమ్మలంగా దేవుడిలో ఉన్నటువంటి వీళ్ళ మధ్య ఏం జరిగింది మరి అని అంటే ఆరో అధ్యాయము మొదటి వచనం ఇజ్రాయేలీలు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఏడేండ్లు వారిని మిజ్ఞానియులకు అప్పగించను బాగా విందామండి ఒక వచనం చదివిన వెంటనే అలా చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థం కాదు నలభై సంవత్సరాలు నిమ్మలంగా ఉన్నారు నలభై సంవత్సరాలు నిమ్మలంగా ఉన్న వారి బ్రతుకులు మరలా ఎందుకు యహోవా దృష్టికి దోషులైనాయి వారు ఏమయ్యారంటే ఇజ్రాయేలీలు యహోవా దృష్టికి దోషులైనందున అనే మాట ఉందండి ఎందుకు దోషులయ్యారు మనం కూడా అంతేనండి మనం కూడా కొద్ది రోజులు బాగుంటాం ఏమండి మారు మనసు పొందుతారు బాప్తీసం తీసుకుంటారు సంఘానికి వెళ్తారు అంతా బాగానే ఉంటుంది మరలా కొద్ది రోజుల తర్వాత మరలా లోకంలో కలిసిపోతున్నట్టుగా ఉంటారు ఇలా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరుగుతుంది ఇజ్రాయేలీల జీవితాలలోని ఒక మార్పు ఉంది మార్పు ఏంటయ్యా అంటే నలభై సంవత్సరాలు నిమ్మలంగానే ఉన్నారు దేవుడిలో ఉన్నారు భయం కలిగి ఉన్నారు దేవుడు అంటే లోపడ్డారు నలభై సంవత్సరాల తర్వాత వారి బ్రతుకులు ఎలా అయిపోతున్నాయి మరలా వారు దోషులైపోయారు ఎప్పుడు దోషులైపోతారు అనంటే జనరల్గా ఆలోచిస్తే దోషలు అవ్వటం అనేది సడన్గా జరిగేటటువంటి పాపాత్ములు అవ్వడానికి సడన్గా జరిగే కార్యక్రమం కాదండి మనం ఇక్కడున్నాం సడన్గా ఒక వ్యక్తి అప్పటికప్పుడు వ్యభిచారం చేయడం సడన్గా ఒక వ్యక్తి అప్పటికప్పుడు నరహంతకుడుగా చేయడం దాని వెనక ఎన్నో రోజుల ఆలోచన ఎన్నో రోజుల హృదయం లోపల ఒక ఒక వేదన అనేది జరుగుతూ ఉంటుంది ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది అలా ఎందుకు జరుగుతుంది అని జాగ్రత్తగా గమనిస్తే ప్రేమైన వర్లరా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి రోజు మనం మంచినీళ్ళు తాగుతున్నాం అమ్మా బాగా వినాలే రోజు మనం మంచినీళ్ళు తాగుతున్నాం మంచినీళ్ళు దొరకలేదు అనుకోండి సడన్గా సడన్గా మంచినీళ్ళు దొరకలేదు ఏం చేస్తుంది చెప్పండి రోజు ఫిల్టర్ వాటర్ ఆ డబ్బాలలో కొనుక్కో తాగుతున్నాను అది దొరకలేదు ఏం చేస్తారమ్మా మీరు ఏం చేస్తారు ఏయు దొరికితే ఐదు ఆగేస్తారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక పర్వతాల మీదకి వెళ్ళేటటువంటి పర్వతారోహకుడు ఒక నలుగురు కలిసి ఒక పర్వతాన్ని ఎక్కడం కోసం హిమాలయ పర్వతాలు లాంటివి ఉంటాయి కదండి అలాంటి పర్వతాల్లోని జర్మనీ దేశాలకు సంబంధించినటువంటి ఆ పర్వతాలలోని ఒక పర్వతం మీదకి నలుగురు వ్యక్తులు ఎక్కారండి అక్కడికి ఎక్కిన తర్వాత ఏమైందంటే ఆ వ్యక్తులు అక్కడికి ఎక్కిన తర్వాత విపరీతమైన చలి విపరీతమైన మంచు ఆ మంచులలోని అనుకోని రీతిలోని ఆ నలుగురు తప్పిపోయారు నలుగురు తప్పిపోయిన తర్వాత వాళ్ళ కోసం ఒక ఆరు రోజులు వెతికారండి ఆరు రోజులు వెతికితే వాళ్ళు దొరకలేదు ఆరు రోజులు వెతికినా కూడా దొరకకపోతే నలభై రెండు రోజుల తర్వాత ఆ నలుగురులో ఒక వ్యక్తి కనపడ్డాడండి అమ్మా బాగా అర్థమవుతుంది కదా ఎన్ని రోజుల తర్వాత కనపడ్డాడు నలభై రెండు రోజుల తర్వాత ఒక వ్యక్తి కనపడ్డాడు కనపడ్డప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు ఒరే మనం ఆరు రోజులు వెతికాం వీళ్ళ కోసం ఈ మంచు పర్వతాల్లో ఏడబడిపోయారు ఎక్కడున్నారో అని అనుకున్నాం ఈ చలికి అసలు చచ్చిపోయారు అని అనుకున్నాం ఆల్రెడీ ఇలాంటిది ఒక వ్యక్తి బ్రతికి బయటపడ్డాడంటే అసలు ఆశ్చర్యమని అతను ఇంటర్వ్యూ తీసుకున్నారండి వీళ్ళు ఇలా ఇంటర్వ్యూ తీసుకొని అతను అడిగారు ఒక మాట నువ్వు అసలు ఎలా బ్రతకగలిగా విన్ని రోజులు ఇక్కడ తినడానికి తిండి లేదు త్రాగడానికి నీళ్ళు లేదు ఎలా బ్రతికావు అంటే అతను చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా నేను ఎలా బ్రతికానంటారా ఇదిగో చాలా రోజు ఆకలి తప్పులకు అలమటించిపోయినాను నాతో పాటు ఉన్నటువంటి ముగ్గురు స్నేహితులు మరణించారు ముగ్గురు స్నేహితులు మరణించారు తినటానికి తిండి లేదు కనుక వాళ్ళ మాంసాన్ని పీక్కొని తిన్నాను ఏం చేశాడంట వాళ్ళ మాంసాన్ని పీక్కొని తిన్నాడు మరి అది మాంసం తిన్నో బాగుంది మరి ఏం తాగేవారు అంటే ఏమీ దొరకలేదు నా మూత్రాన్ని నేనే తాగేశాను అని అన్నాడండి మీరు బాగా వినాలి నా మూత్రాన్ని నేనే తాగేశాను మన భాషలో చెప్పాలంటే ఉత్స తాగేశాడు తన ఉత్స తానే తాగేశాడు తన మూత్రాన్ని తానే తాగేశాడు ఎందుకు తాగేశాడు చెప్పండి మీరు మంచినీళ్ళు దొరకలేదు కాబట్టి మంచిది కనుక ఉంటే ఒకటి మంచిది కనుక ఉంటే అది ఖచ్చితంగా చేస్తాం ఎప్పుడైతే మంచిది చేయటం ఆగిపోతూ ఉందో మంచిది చేయటం ఆగిపోతూ ఉందో ఆటోమేటిక్గా చెడు అనే దానికి దగ్గరైపోతూ ఉంటాము ఒక బిర్యానీ ఉంది ఒక డెడ్ బాడీ ఉంది ఒక బిర్యానీ ఉంది ఒక డెడ్ బాడీ ఉంది ఏది తింటారు మీరు ఏ తింటారు బిర్యానీ ఏది తింటారు ఎందుకు మంచిదానికి మీరు చేరువలో ఉన్నారు కనుక మంచిది మన జీవితంలో ఉన్నంత వరకు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి దగ్గరగా ఉన్నంత వరకు నీ జీవితంలో పాపానికి చోటు ఉండదు దోషానికి నీ జీవితంలో చోటు ఉండదు రోజు రోజు చేస్తారండి మనోళ్ళు రోజు ప్రార్థన చేసేవాడి జీవితాల్లోని దోషాలు అనేవి దూరంగా ఉంటాయి ఎప్పుడైతే ఒకరోజు ప్రార్థన ఆపేశారో ఎప్పుడైతే ఒకరోజు దేవుడి వాకి వినటం ఆపేశారో ఎప్పుడైతే దేవుడితో గడపటం ఒకరోజు ఆపేశారో రోజులు గడుస్తున్న కొలది ఏమైపోతుంటుంది లోకంలో దేవుడితో సమయం అనేది తగ్గిపోతూ ఉంది లోకంతో సమయం అనేది పెరిగిపోతూ ఉంది దేవుని అందు భయభక్తులు వారికి తగ్గిపోయినాయి లోకంలో ఆశలు పెరిగిపోయినాయి నలభై ఏళ్ళు వాళ్ళు చాలా భయభక్తులు కలిగి ఉండి నిమ్మలంగా ఉన్నటువంటి ఆ దేశంలో ఇజ్రాయేలీలు ఏమైపోయారు చదవండి ఇప్పుడు ఇజ్రాయేలీలు దోషులయ్యారంటే దోషులైతే ఇప్పుడు మీరు పాయింట్లోకి వచ్చేద్దాం యహోవా దోషులైనందున మరలా ఇజ్రాయేలీలు యహోవా దృష్టికి దోషులైనందున మంచిని ప్రక్కన పెట్టారండి మీరు అంతే నేనైన అంతే మన జీవితాల్లో ప్రేమైన దేవుని పిల్లలారా ఎప్పుడైతే మంచి చేయటం ఆపేస్తామో దేవునికి దూరం అయిపోతూ ఉంటామో ఆటోమేటిక్గా లోకానికి దగ్గరైపోతామండి అప్పుడు వీళ్ళు ఏమైపోయారు దోషులైనందున అందున ఏడేండ్లు వారిని మిజ్ఞానియులకు అప్పగించను ఎవరు మిద్యానీయులు ఈ మిద్యానీయులు సాక్షాత్తు ఇజ్రాయేలీలకు శత్రువులు ఇజ్రాయేలు జనాంగానికి వినాశనం కలగజేసేటటువంటి వారు జనముల నాశనాన్ని కోరుకునేవారు మిజ్ఞానీయులు మీరు బాగా వినాలి మరలా చదవండి అన్నమాట ఎంత బాగుందో వండర్ఫుల్ అండి యహోవా ఏడేండ్లు వారిని మిథ్యానియులకు అప్పగించను ఎవరు ఎవరిని అప్పగించారు యహోవాయే అప్పగించాడు ఎవరికి అప్పగించాడు మిథ్యానియులకు అప్పగించారు ఎవరిని అప్పగించాడు ఇజ్రాయేలీలు ఇజ్రాయేలీలు ఎవరమ్మా చెప్పాలా మీరు చెప్పిన దాకా నేను అసలు చెప్పాలి మీరు ఇజ్రాయేలీలు ఎవరు దేవుని జనాంగం ఇజ్రాయేలీలు దేవుని జనాంగం మిద్యానీలు దేవుని దేవుని జనాంగం కాదు లోకంలో కలిసిపోయారు వాళ్ళు లోకంలో కలిసిపోయినటువంటి వాళ్ళు ఎవరికి దొరికితే వాళ్ళని నాశనం చేస్తూ ఉంటుంటారు వాళ్ళు ఇప్పుడు దేవుడు స్వయంగా దేవుడు ఇజ్రాయేలీలను దేశకుపోయి ఎవరికి ఇచ్చేశాడు మిథ్యానీలకు ఇచ్చాడు మీకు అర్థం కావటం కోసం చెబుతాను భారతీయులని దేశకుపోయి పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చేసినట్టు అమ్మ పాకిస్తాన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు రాక వచ్చేసారు చికెన్ బిర్యానీ ఈరోజు చేశాను మా అక్క చేసింది ఈరోజు మాకు చికెన్ బిర్యానీ చేసేసామో ఒక ముద్ద తినిపోండి అని అంటారా అంటారా అనరో ఏమండే అంటారా శత్రువుల వాళ్ళు నాశనం చేసేస్తారు జనముల వినాశకులకు దేవుడే స్వయంగా ఒక జనాంగానికి అప్పజెపుతూ ఉన్నాడండి బాగా పాయింట్ క్యాచ్ చేయాలి మరలా చదవండి అన్నమాట మరలా ఒక్కసారి చదవండి మిద్యానీయులకు అప్పగించను ఎందుకు అప్పగించాడు ఎందుకు అప్పగించాడు అని అంటే కారణం దేవుడికి తెలుసు అలా అప్పగించటం వలన ఒకటి జరిగిద్ది వాళ్ళు వస్తారని తెలుసు వీళ్ళని ఇబ్బంది పెడతారని తెలుసు ఇబ్బంది పెడతారని తెలిసినా దేవుడు అప్పగించాడు వాళ్ళని బాధ పెడతారు వాళ్ళని నొప్పి కలిగిస్తారని తెలిసినా కూడా దేవుడు స్వయంగా ఆ మిజ్జానియులకు వీరిని శత్రువుల చేతికి అప్పగించాడు జనముల వినాశకులకు అప్పగించేశారు అప్పగించటం వెనక దేవుడికి ఒక ఆలోచనంత ప్రేమైన వారులార దేవుడు మన జీవితంలో కూడా నొప్పి పెయిన్ అని అంటాం బాధ బాధ అనేది చాలా ప్రాముఖ్యకరమైందండి మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి అడుగుతాను మనకు ఒంటి మీద కనుక తెల్ల మచ్చలు ఉన్నాయనుకోండి తెల్ల మచ్చలో కొన్నిసార్లు కనుక సూది పెట్టి కూర్చినా కూడా ఆ మచ్చకు నొప్పి తెలియదు దాన్నే మనం ఏమంటాం అంటే రోగము అని అంటాం ఏమంటాం లెప్రసీ లెప్రసీ ఉన్న వాళ్ళకి ఆ అక్కడ ఆ తెల్లగా ఉన్నటువంటి ప్లేస్ లోపల స్పర్శ ఉండదు స్పర్శ ఉండదు కనుక పొరపాటున ఆ స్పర్శ లేనటువంటి భాగానికి నిప్పు తగిలి అలా కాలు కాలుతూ ఉన్నా కూడా ఆ బాధ వాళ్ళకి తెలియదండి ఆ బాధ వాళ్ళకి తెలియదు అందుకే చాలామంది చూడండి కుష్ఠరోగంలో ఉన్న వాళ్ళు వాళ్ళు చాలా బాధలు పడిపోతుంటారు కానీ ఆ బాధ నిజంగా వాళ్ళకి తెలియదు అప్పుడప్పుడు కళ్ళు తిరిగి కింద పడిపోయారు అనుకోండి ఎవరన్నా మనలోనే మీరు ఏం చేస్తారమ్మా అమ్మ మీరు ఏం చేస్తారు కళ్ళు తిరిగి ఎవరన్నా కానీ కింద పడిపోయారు అనుకోండి వాడు కళ్ళు తిరిగితే నాకేం అవసరం అని వెళ్ళిపోతారా ఏం చేస్తారు కామన్గా వచ్చేసి నీళ్లు తీసుకొని ముఖం మీద నీళ్లు కొడతారు నీళ్లు కొట్టినా కూడా చలనం లేదనుకోండి ఏం చేస్తారు నీళ్లు కొట్టినా కూడా చలనం లేదు అనుకోండి ఏం చేస్తారు అప్పుడు వెంటనే ఏం చేస్తారంటే చెంప మీద పెట్టి ప్యాట్ ప్యాట్ను కొడతారండి కొడతారా కొట్టరా అప్పుడే పుట్టిన బిడ్డ అప్పుడే పుట్టినటువంటి బిడ్డ ఏడవకపోతే డాక్టర్ ఏం చేస్తారో తెలుసా కాళ్ళు ఇలా రెండు చేతులు పట్టుకొని పైకి ఎలా లేపి వెనక నుంచి గట్టిగా కొడతాడు డాక్టర్ కొడతారు లేదా నర్సులు కొడతారు ఎందుకు కొడతారు అలా కొట్టినప్పుడు ఏడిస్తే అలా ఏడిస్తే వీడికి నొప్పి కలిగి ఏడిస్తే వీడు బ్రతికినట్టు ఒకవేళ ఏడవకపోతే బిడ్డ చనిపోయినట్టు లెక్క అంటే నొప్పి జీవానికి సూచన ఒక నొప్పి కలుగుతుంది అని అంటే నువ్వు బ్రతికి ఉన్నావు అని అర్థం ఎన్ని దెబ్బలు కొట్టినా కదలటం లేదంటే శవాన్ని దిశకపోయి శవం మీద పడి ఎన్ని దెబ్బలైనా కొట్టండి అప్పుడప్పుడు మన వాళ్ళు మీద పడి ఏడుస్తుంటారు లేనానా లేనానా లేనా అని ఆ చెంప ఈ చెంప కొడుతూ ఉంటుంటారు ఏమా కొట్టిన కూడా వాళ్ళు లేవరు ఎందుకు నొప్పి వారిలో లేదు ఒకవేళ నొప్పి ఉంది అని అంటే వారు బ్రతికి ఉన్నట్టు లెక్క దేవుడు కావాలనే ఇజ్రాయేలీలను ఒక నొప్పి కలిగించటం కోసం ఒక బాధ కలిగించటం కోసం అప్ప చెబుతూ ఉన్నాడు జనముల వినాశనాన్ని కలగజేసే వారికి దేవుడే స్వయంగా అప్పజెపుతూ ఉన్నారు ప్రియమైన వార్లరా అలా అప్పచెప్పటం వెనక దేవుడికి ఒక ప్రణాళిక ఉంది మన జీవితంలో ఎప్పుడైనా సరే దేవుని దృష్టికి దోషులుగా మారిపోతున్నామా దేవుని దృష్టికి పాపాత్ములుగా మనం మారిపోతున్నామా దేవుడు మన హృదయంలో మనల్ని గుచ్చుకునేలా మాట్లాడతాడు మన హృదయంలో కొన్ని సందర్భాలు మనల్ని హృదయం లోపల గుచ్చుకునేలా చేస్తాయి అలా గుచ్చుకునేలా చేసి ఒకవేళ కనుక స్పృహలోనికి వచ్చి నా నేను తప్పు చేస్తున్నాను అన్నటువంటి బాధ నీలో ఉంటే నువ్వు ఆధ్యాత్మికంగా బ్రతికినట్టు ఒకవేళ అప్పటికీ లేదా నాలంటూ పంపిస్తాడు కసా కసా గుచ్చినట్టుగా మాట్లాడుతుంటుంటారు చాలామంది సేవకులు చూసారా మొహమాటం ఏమి ఉండదు ఏమండి మేము వచ్చేసినాం మీకు నచ్చినా నచ్చకపోయినా సరే చెప్పాల్సింది చెప్పేస్తాం ఇదిగో పట్టజాలన్నటువంటి విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు మీకోసం వస్తాయని నేను చెప్పను అర్థమవుతుందా మీకు ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా దేవుడు తన సేవకుల ద్వారా బలమైన గుచ్చేటటువంటి మాటలను మీ హృదయం లోపలికి దించుతాడు అప్పటికీ నువ్వు మారవా ఏదో ప్రాబ్లమ్స్ ఏదో సమస్యలు ఒకదాని వెనక ఒకటి ఒక దాని వెనక ఒకటి ఒక దాని వెనక ఒకటి నీ కుటుంబం మీదకి నీ నీ జీవితంలోనికి అలా వస్తూ ఉన్నాయి అలా వచ్చినప్పుడు నువ్వు ఒక్కటే గమనించాలి అయ్యో నేను పాపం ఎక్కువగా చేశానేమో నా దేవుడికి ఇప్పటికే నేను దూరం అయిపోయానేమో నా దేవుని దృష్టికి నేను ఆల్రెడీ దోషిని అయిపోయానేమో నాకు దూరం అయిపోతున్నాడేమో అందుకోసమే దేవుడు ఈ నొప్పి కలిగిస్తున్నాడా అందుకోసమే దేవుడు ఈ బాధల పరంపర నా జీవితంలో కొనసాగిస్తున్నాడా అందుకోసమే దేవుడు మరలా ఈ నొప్పి ద్వారా నన్ను ఆత్మీయ స్పృహలోనికి లేపి మరలా నన్ను ఆయన దగ్గర చేర్చుకోవటం కోసం ప్రయత్నిస్తున్నావు అప్పటికీ నొప్పి కలగకపోతే నువ్వు ఆత్మీయంగా చనిపోయినట్టు లెక్క నువ్వు ఆత్మీయంగా చనిపోయినట్టు లెక్క ఇజ్రాయేలీలను దేవుడు కావాలని ఎందుకు వారు దోషులైపోయారు నలభై సంవత్సరాలు నిమ్మలంగా ఉన్నటువంటి వారి దేశం దేవుని ఆజ్ఞలను ధిక్కరించి దేవుని దృష్టికి దోషులైపోయారు దోషులుగా మారిపోయిన వారిని మరలా దగ్గరికి రప్పించుకోవాలి అందుకోసం వారికి నొప్పి కలిగించాలి నొప్పి కలిగించాలి అని అంటే నొప్పి కలగజేసే వాళ్ళ మీదకు పంపించాలి అని అనుకున్నాడు మిద్యానీయులను వాళ్ళ మీదకు పంపించాడు ఏడేండ్లు అప్పుడేం జరిగింది ఇంకా మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేలీల మీద హెచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిల్వలేక కొండలలోనున్న ఆ వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొని తమకు సిద్ధపరచుకొని వచనం చూద్దాం ఏడో వచనం బాధను బట్టి వలని బాధను బట్టి ఇజ్రాయేలీలు యోహోవాకు మొర్ర పెట్టగా అనే మాట ఉందండి ఎప్పుడు మొర్ర పెట్టారు వీళ్ళు బాధ ఎక్కువైపోయింది బాధ ఎక్కువైపోయింది బాధ ఎవరి మూలంగా ఎక్కువైపోయింది ఆయన పర్మిషన్ ఇచ్చేశాడు ఆయన పర్మిషన్ ఇవ్వకుండా ఏ జనాంగానికి కూడా నొప్పి కలగదు ఏ జనముల వినాశకుడు కూడా ఆయన ప్రజల మీద దాడి చెయ్యలేడు ఆయనే స్వయంగా అనుమతి ఇచ్చి నొప్పి కలిగించేశాడు ఆ నొప్పి ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయిందంటే వాళ్ళు యోహో వాకు మర్ర పెడుతున్నారు మర్ర పెట్టడం అంటే ఏంటమ్మా మర్ర పెట్టేటో తెలుసా ఇంకా నాకెవ్వరూ దిక్కులేరు ఇంకా నాకు దిక్కు దిక్కులేరు నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ దిక్కు లేరు అన్నంత వరకు అనుమతిని ఇజ్రాయేలీల మీద ఇచ్చాడు ఇది చూసినప్పుడు ఫస్ట్ నేను చదివినప్పుడు అనుకున్నాను దేవుడు ఎంత శాడిస్ట్ ఏంటి అని అనుకున్నానండి దేవుడు ఎంత శాడిస్ట్ ఏంటి వాళ్ళు ఏదో తెలిసో తెలియక చేసేసారు అమ్మా తెలుసో తెలియక చేసేసారు అయినా ఈయన చూపొచ్చుగా కృప నేను ఏదో ఒక రకంగా ఇలా కాపాడొచ్చుగా అని అనుకున్నాను కానీ ప్రియమైన దేవుని పిల్లలరా నా ఆలోచన తప్పుని తర్వాత తెలుసుకున్నానండి దేవుడు ఆయన పైశాచికత్వం కలిగిన వాడు కదా ఆయన శాటిస్ట్ కాడు దేవుడు ప్రేమమయుడు ఆయన గొప్పవాడు గొప్పవాడు కనుకనే ఇజ్రాయేలీలు అలా చేస్తున్నప్పటికీ కూడా వారి ఇష్టం లేకుండా వారి బ్రతుకులలోనికి ఆయన మార్పు తీసుకురావాలి అని అనుకోవటం లేదు వారి ఇష్టం చొప్పుననే వారి ఇష్టం లేకుండా ఆయన వారి బ్రతుకులలోనికి వెళ్ళాలి అనుకోవటం లేదు వారి ఇష్టం చొప్పుననే వారి అనుమతితోనే ఆయన లోపలికి వెళ్ళాలి అనుకుంటున్నాడు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కూడా ఆయన వారి ఇష్టం కోసం చూస్తున్నాడు ప్రేమేను వారికి ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని ఆయన గౌరవిస్తూ ఉన్నాడు గౌరవిస్తున్నాడు ప్రియమైన వల్ల నీ జీవితంలో నా జీవితంలోనైనా అంతే ఇదిగో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది అంటే ఆ దేవుని దయవలననే ఇదిగో ఈరోజు ఇక్కడ మనం అందరం కూడుకున్నామంటే ఆ దేవుని దయవలననే ఈరోజు సజీవులు లెక్కలో ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఆ దేవుని దయవలననే తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చింది ఆ దేవుని దయవలననే ఇప్పటి వరకు కూడా భూమి మీద బ్రతుకు దినములన్నీ ఆ దేవుని వలననే మనం కాపాడుకున్నాం నిన్న ఇక్కడికి నడిపించింది ఆ దేవుడే ఈ మాటలు వినిపిస్తుంది ఆ దేవుడే అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా నువ్వు దేవునికి మొరపెట్టకపోతే పెట్టకపోతే నీ జీవితంలోనికి ఆయన ఎప్పటికీ రానే రాడు ఇజ్రాయేలీల విషయంలో కూడా అంతే దేవుడు కూడా స్వతంత్రం ఇచ్చాడు ప్రేమైన వారిలో స్వతంత్రాన్ని ఇచ్చి ఆ స్వతంత్రాన్ని ఆయన ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని తీసివేయొద్దు అని అనుకుంటున్నాడండి అందుకోసమే వాళ్ళు మొరపెట్టేంత వరకు వెయిట్ చేశాడు మొరపెట్టిన తరువాత అప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి ఒక్కసారి బాధను బట్టి ఇజ్రాయేలీలు మొర్ర పెట్టగా యహోవా ఇజ్రాయేలీ ఒక ప్రవక్తను పంపించాడు ఎప్పుడు పంపించాడు మొర పెట్టిన తరువాత పంపించాడు ఎప్పుడు మొర పెట్టారు వీళ్ళు నొప్పి కలిగిన తరువాత మొర పెట్టారు నొప్పి కలగటం మంచిదంటారా అంటారా కాదంటారా మీరు చెప్పాలి ఇప్పుడు నొప్పి కలగటం మంచిదంటారా కాదంటారా నొప్పి రావటం వలననే దేవుడు ఉన్నాడన్న సంగతి గుర్తొచ్చింది ఏమండి అప్పుడప్పుడు కూడా మనం కూడా జనరల్గా నిత్యము ఆరోగ్యంగా ఉంటే మనం దేవుణ్ణి ఎప్పటికీ గుర్తుంచుకోమండి మన ఇంట్లోని ఏ కష్టాలలో ఏ నష్టాలలో ఏ ఇబ్బందుల్లో హ్యాపీగా ఉన్నామనుకోండి దేవుడు గుర్తుకురాడు దేవుణ్ణి బాధలలో గుర్తుంచుకున్న వాడికంటే ఆనందంలో గుర్తుంచుకున్న వాడే మనగాడండి మనం ఎప్పుడు గుర్తుంచుకుంటాం చెప్పండి మనం దేవుణ్ణి ఎక్కువగా ఎప్పుడు మొరపెడతాం ఒక రోగం వచ్చి రోగం వచ్చేసి ఎవ్వరూ కూడా చూడలేరు అన్నప్పుడు దేవుడికి మరపెడతాం అవునా ఇంటి దగ్గరకి అప్పులు ఎక్కువయ్యి అప్పిచ్చినోడు ఇంటి దగ్గర ఉన్న గిన్నెలు ఇసిరేస్తా ఉంటుంటే అప్పుడు దేవుడికి మరపెడతాం అంతేనా అప్పుడు అడగం అది బాధ ఎక్కువైనప్పుడు అడుగుతూ ఉంటుంటాం బాధ అనేది వచ్చినప్పుడు నీకు ఎలాంటి సమస్యనే కానీ నీ జీవితంలో దేవునికి దగ్గరగా ఉన్నావా సమస్తము ఆయన నీ సమస్యల నుండి నిన్ను రక్షించగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు నువ్వు దగ్గరగా ఉన్నావా లేవా అనేది మాత్రం నువ్వు ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లల ఇదిగో ఇజ్రాయేలీలు ఎప్పుడైతే దోషులైపోయారో దేవుని ఆజ్ఞలను ధిక్కరించారో ఆజ్ఞలను ధిక్కరించినటువంటి ఆ క్షణాన ఆ క్షణాన దేవుడు దోషులుగా ఉన్నటువంటి వీరిని జనముల వినాశనం కలుగజేసేటటువంటి మిధ్యానీయులు అమాలేకీయుల చేతికి అప్పగించాడు అప్పగించిన తరువాత వీళ్ళకు బాధ కలిగింది బాధ కలిగిన తట్న ఈ బాధను బట్టి దేవునికి మొరపెట్టారు దేవునికి మరపెట్టటం మూలంగా ఒక ప్రవక్త వచ్చి చెబుతున్నాడు మీరెందుకో ఇన్ని రోజులు నాకు దూరం అయిపోయారు ఈ దేశాన్ని నేనే కదా మీకు ఇచ్చింది ఈ దేశానికిలో ఉండేటప్పుడు నా ఆజ్ఞలను గైకుంటే మీకు దేవెన ఉంటుంది అన్న సంగతి చెప్పింది నేనే కదా నన్ను విడిచి ఈ అన్య దేవతలకు ఎందుకు మీరు మొక్కారు ఎందుకు నాకు దూరం అయిపోయారు అని అందరూ మొరపెట్టినప్పుడు వాళ్ళ మధ్యలోని ఒక రక్షకుడిని పుట్టించాడండి వాళ్ళ మధ్యలోని ఒక రక్షకుడిని పుట్టించాడు ఆ రక్షకుడే గిద్యోను ఏంటిది ఆ రక్షకుడే గిద్యోను మీరు చాలాసార్లు వినుంటారు నేను షార్ట్గా చెప్పేస్తాను ఆ సమయం లోపల గిద్దును గోధుమలను ఆ గోధుమలను దులుపుకుంటూ ఒక చోట కూర్చున్నాడండి ఇజ్రాయేలీలు మొర దేవుని సన్నిధికి వెళ్ళింది దేవుడు ఆ మొరను ఆలకించాడు నొప్పి కలిగింది కనుక వాళ్ళు దేవుని తట్టు తిరిగారు దేవుని తట్టు తిరిగారు జనముల బాధ పెట్టేటటువంటి వారు పెట్టిన శ్రమలను బట్టి జనముల వినాశకులను బట్టి ఇజ్రాయేలీలు మొరపెట్టడం మూలంగా దేవుడు వారి మధ్యలో ఒక రక్షకుడిని పంపించాడు ఆ రక్షకుడే గిద్యోను గిద్యోను గిద్యోనుకు కూడా శక్తి లేదండి అప్పటి వరకు కూడా ఇజ్రాయేలీలు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ నేను కాపాడగలనా అన్న సంగతి అతనికి కూడా తెలియదు అలాంటి సందర్భాలలోని యహోవా దూత గిద్యోను దగ్గరికి పోయి ఇదిగో పరాక్రమం గల బలాఢ్యుడా ఇదిగో యహోవా నీ ఎందు దయదలుస్తూ ఉన్నాడు ఇజ్రాయేలీలను ఆ మిథ్యానీయులు ఆ అమాలేఖీల బారి నుండి నువ్వు విడిపించు అని అన్నాడు మానవుడికి ఒక డౌట్ వచ్చింది ఆ దేవుడు దయ మా మీద ఉంటే అసలు మేము ఎందుకండి ఇన్ని బాధలు అసలు మేము ఎందుకండి ఇన్ని శ్రమలు ఎవరో అన్నిలు వచ్చి మా మీద ఇబ్బంది పెడుతూ ఉంటే మా దేవుడు అనేవాడు గనక ఉంటే మేము ఎందుకండి ఎలా అయిపోతాము అని ఎక్కడో రహస్యంగా ఉంటున్నటువంటి వ్యక్తి దేవుణ్ణి అడుగుతున్నాడండి రహస్యంగా ఉన్నాడు దేవుణ్ణి మొక్కుతున్నాడు అన్న సంగతి కూడా అతను అనేక మందికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి సీక్రెట్ బిలీవర్ అని అంటాం అలాంటి పరిస్థితులలో ప్రియమైన వాళ్ళరా అప్పుడు దేవుడు చెప్పాడండి నీ పక్షాన నేను ఉన్నాను నీ పక్షాన నేను ఉండబోతున్నాను ఈ జనాంగం అంతటినీ కూడా రక్షించు కారణం ఈ జనాంగాన్ని బాధ పెట్టే జనముల వినాశకులు వీళ్ళ మధ్యలోనికి వస్తూ ఉన్నారు జనముల వినాశకులు వీరి మధ్యలోనికి వస్తూ ఉన్నారు కనుక రక్షకుడిగా ఈ జనములను కాపాడే ఒక రక్షకుడిగా నా పక్షమున బయలుదేరి నా పక్షమున బయలుదేరి వీరికి విడుదల కలుగజేయి వీరిని రక్షించు అని అన్నాడు మరి నాకు శక్తి లేదు నేను ఎలా కాపాడాలి నేను నీ పక్షాన ఉంటాను నేను నీ పక్షాన యుద్ధం చేస్తాను నువ్వేమీ డౌట్ పడాల్సిన పని లేదు వాళ్ళు లెక్కకు లక్షల మంది ఉన్నారా ఇసుక రేణుగుల వలె వాళ్ళు ఉన్నారా ఒక వ్యక్తిని చంపినట్టుగా అంతమందిని కూడా చంపించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు నీ దేవుడు అయినటువంటి నేనున్నాను అని చెప్పాడు కొన్ని సూచనలు సూచించాడు గిద్యోనికి బలం బాగా వచ్చేసిందండి గిద్యోను నిర్ణయించుకున్నాడు అవును నా దేవుడు నాతో ఉన్నాడు ఒక రక్షకుడు ఎప్పుడు వచ్చాడు చెప్పండి జనములు బాధలో ఉన్నప్పుడు వచ్చాడు ఈ జనములు బాధలు ఎందుకు కలిగింది వాళ్ళు దేవుని దృష్టికి దోషులయ్యారు దేవుని దృష్టికి దోషులు అవ్వటం వల్ల జనముల వినాశకుడు బయలుదేరారు జనముల వినాశకులు బయలుదేరటం వల్ల జనములకు బాధ కలిగింది జనములు దేవుణ్ణి విస్మరించారు దేవునికి మొరపెట్టారు పెట్టారు మూలంగా ఒక రక్షకుడు బయలుదేరాడు ఇప్పుడు ఈ శారీరక ఇబ్బందుల నుండి వారు పడుతున్నటువంటి వేదనల నుండి కాపాడటం కోసం ఆనాడు గిద్యోను బయలుదేరాడు ప్రేమైన వారు ఆ గిద్యోను బయలుదేరినప్పుడు ఆ జనాంగాన్ని అంతటిని చూసినప్పుడు దేవుడు చెప్పాడండి గిద్యోనికి ఇదిగో నీ పక్ష మన యుద్ధం చేసేవారు ఎంతమంది వస్తారు అంతమందిని తీసుకొని రా అని అనగానే సుమారుగా థర్టీ టూ థౌజండ్ సోల్జర్స్ అండి ఎంతమంది ముప్పై రెండు వేల మంది వచ్చారండి సుమారుగా ఎంతమంది అమ్మా ముప్పై రెండు వేల మంది సుమారు ముప్పై రెండు వేల మంది వచ్చేసినప్పుడు దేవుడు అటుపక్క ఎంతమంది ఉన్నారంటే కొన్ని లక్షల మంది వాళ్ళు ఉన్నారు ఇటుపక్క దేవుని పక్షాన ఉన్నవారు ఎంతమంది ఉన్నారంటే ముప్పై రెండు వేల మంది దేవుడు లెక్క చూసి ఒక మాట అన్నాడు గిద్యోన్తో గిద్యోను నేను ఈ జనాలని రక్షిస్తా ఆ జనములను నాశనం చేసేటటువంటి ఆ నాశనకారుల నుండి వీళ్ళని కాపాడతాను ఖచ్చితంగా కాపాడతాను అందుకే నిన్ను రక్షకుడిగా నియమించాను కాపాడతాను ఇప్పుడు మీ సైన్యంలో ముప్పై రెండు వేల మంది ఉన్నారు ఒకవేళ కనుక యుద్ధం గెలిస్తే ఇజ్రాయేలీలోని ఒక ఆలోచన పుట్టొచ్చు ఏంటంటే మేమే బలవంతులు మా బలాన్ని బట్టే మేము గెలిచామనుకుంటారు కాబట్టి కొంత కౌంట్ తగ్గించమ్మా అని అన్నాడు కొంత అకౌంట్ తగ్గించేసే కొంతమందిని పంపించేసే ఇంటికి భయపడే వాళ్ళందరిని ఇంటికి పంపించవని భయపడే వాళ్ళు ఎంతమంది అని అంటే సుమారుగా ఇరవై రెండు వేల మంది అండి ఎంతమంది అమ్మా ఇరవై రెండు వేల మంది ఇంటికి వెళ్ళిపోయారు ఎంతమంది మిగిలారు ఇంకా అమ్మా ఉన్నారు అందరు అక్కడ ఎంతమంది ఉన్నారు మొత్తం ముప్పై రెండు వేల మంది ముప్పై రెండు వేల మందిలో ఎంతమంది ఇంటికి వెళ్ళిపోయారు ఉన్న వాళ్ళు అందరూ ఆన్సర్ చేయండి దయచేసి ప్లీజ్ ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయారు ఇంకెంతమంది మిగిలారు పదివేల మంది మిగిలారు పదివేల మంది మిగిలితే దేవుడు మరలా ఆలోచించాడు పదివేల మంది కూడా ఎక్కువైనాయా అటుపక్క ఎంతమంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు లక్షల మంది ఉన్నటువంటి వారి బ్రతుకులలోని వాళ్ళని దెబ్బతీయాలి అని అంటే జనముల వినాశనం కలుగు చేసే వారిని ఆ ప్రాంతం నుంచి సంహరించాలి అని అంటే పదివేలు ఎక్కువ అని అన్నారండి పదివేలు ఎక్కువ అంటే ఆ పదివేలలో మనం ఉంటే మన ఫీలింగ్ ఏంటి మమ్మల్ని చంపడానికి ఏదో ప్లాన్ వేసినారు అనుకుంటాం ఈ పదివేల మందిని వాటర్ టెస్ట్ ఒక నీటి పరీక్ష కోసం తీసుకెళ్లారు అక్కడ తీసుకెళ్ళి నీళ్లు తాగండి అని అన్నారు నీళ్లు తాగినప్పుడు కొంతమంది మాత్రం తమ చేతుల్లోనికి నీరు తీసుకొని తన పుక్కిట పట్టుకొని నీళ్లు తాగారు కొంతమంది చాలామంది ఈళ్ళు భయంలోనే ఉన్నారు కానీ బయటికి మాత్రం భయపడినట్టుగా నటిస్తూ వాళ్ళు అలా వంగి కొంతమంది కుక్క కతికినట్టుగా బ్రతకటం జరిగిందండి అలా జరిగినప్పుడు దేవుడు ఏమన్నాడంటే అందరిని పంపించేసేసి తమ చేతులతో నీరు పట్టుకున్న వారిని మాత్రమే తీసుకో ఎంతమంది ఉన్నారు చూడు అని అన్నాడు సుమారుగా వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే కేవలం మూడే మూడు వందల మంది అండి ఎంతమంది అమ్మా మూడు వందల మంది ఎంతమంది వచ్చేసారు ముప్పై రెండు వేల మంది మొత్తం ఉంది ముప్పై రెండు వేల మందిలో ఫస్ట్ రౌండ్లు ఎంతమంది పోయారు ఇరవై రెండు వేల మంది పోయారు నెక్స్ట్ రౌండ్లో ఎంతమంది పోయారు అందరూ బొంగ మిగిలింది మూడే మూడు వందలు ఈ మూడు వందలు దేవుడు అన్నాడండి ఈళ్ళుజాలు నాకిక ఈ మూడు వందల మందితోని ఒక ఆశ్చర్యకార్యాన్ని నేను ఇస్తాను ఈ జనములకు రక్షకుడిగా నేను నిలబెట్టాను అన్న సంగతి చరిత్రలో నిలిచిపోతుంది గిద్యోను నువ్వు బయలుదేరు అని అని బయలుదేరు అని అన్నప్పుడు గిద్యోనికి ఒక మాట చెప్పాడండి ఒకవేళ ఇంకా నీకు డౌట్ వస్తుందా ఒకవేళ గిద్యోను నీకు ఏమైనా డౌట్ వస్తుందా ఈ జనాంగం ఇసుక రేణువుల వలె ఉన్నటువంటి లెక్కకు మించినటువంటి ఈ జనాంగాన్ని దేవుడు ఈ సెకండ్లో ఈ క్షణాన ఈ రాత్రి మీకు అప్పగించబోతున్నాడు అన్న సంగతి నీకు ధైర్యం కలిగించటం కోసం ఇప్పటికీ కనుక నీకు డౌట్ ఉంటే నువ్వు నీ పనివాడు ఆ దండు దగ్గరకు దగ్గరకు వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విను అన్నప్పుడు ఈ గిద్యోను అక్కడికి వెళ్ళిపోయాడండి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆ సైనికులలో ఇద్దరు సైనికులు మాట్లాడుకుంటున్నారు మిద్యానీయులు ఏ మిజ్ఞానీయులు అయితే ఇజ్రాయేలీలను నాశనం చేయడానికి కోసం వచ్చారో ఏ జనాంగానికైతే దేవుడు అప్ప ఆ జనాంగంలో ఉన్నటువంటి ఇద్దరు సైనికులు మాట్లాడుకుంటున్నారు ఆ సైనికులు ఏం మాట్లాడుకుంటున్నారంటే పక్క ఒక పక్కన ఉన్నటువంటి సైనికుడితో ఒక సైనికుడు చెబుతున్నాడు అరే రాత్రి నాకు కళ్ళు వచ్చిందిరా ఎవల రొట్టె ఒకటి అలా వచ్చి ఈ గుడారం మీద పడిపోయింది గుడారం అంతా పడిపోయింది మిద్యానీయులు దండంతో కూడా దాంట్లోని ఇది పోయింది అని అన్నారు అలా అనగానే ఆ రొట్టె ఎవరో కాదురా బాబు సాక్షాత్తు ఆ గిద్దెనే యహోవా వాళ్ళ దేవుడైన యహోవా మనల్ని ఈరోజు ఆ గిద్యను ఆ గిద్యోను అనేటటువంటి అతని చేతికి మనల్ని అప్పగించబోతున్నాడు అని వీళ్ళు టెన్షన్లో ఉన్నారండి ఈ భయంలో వీళ్ళు ఉన్నారు ఈ భయంలో ఉండగానే ఉప్పొంగిన రెట్టింపు వేగంతో ఆనందపడ్డాడండి గిజ్జోను ఆనందపడి వెంటనే ఆయన నిజంగానే నేను రక్షకుడుగా దేవుడు నన్ను నిర్ణయించాడు ఇజ్రాయేలులకు రక్షణ తథ్యం ఇజ్రాయేలులను కాపాడుకుంటాను అని అనుకున్నాడు వెంటనే మూడు వందల మందితో మూడు భాగాలుగా విభజింపబడి కొండలను తీసుకొని ఒక చేత్తో కొరడాలను మరొక చేత్తోని బోరలను తీసుకొని ఆ కొండలను ఒక్కసారిగా పగలగొట్టి ఆ బోరలను ఊదుతూ యహోవాకు విజయము గిద్యోనుకు విజయం గట్టిగా కేకలు వేసిన వెంటనే ఆల్రెడీ ఆ సైన్యం అంతా అప్పటికే అలజడిలో ఉంది యహోవా వారి మధ్య భయాన్ని కలుగజేశాడు కనుక వారి ఖడ్గము వారి మీదకే దూసుకొని పోయింది అంత చల్లా చెదరైపోయారు ప్రేమైన దేవుని పిల్లలారా ఇక్కడ మనకి గమనించాలండి ఒకటి జనముల మాట జనములు దేవుని మాట ఎప్పుడైతే వినలేదో దేవుని దృష్టికి దోషులైపోతున్నారు అలా దోషులు అవటం మూలంగా ఆల్రెడీ దేవునికి దూరమైనటువంటి జనముల నాశనాన్ని కలుగజేసేటటువంటి వారిని బయలుదేరదేసి ఈ జనాంగాన్ని అప్పగించేది దేవుడే అలా అప్పగించినప్పుడు ఈ జనాంగానికి దేవుడు కలిగించే బాధ ఆత్మీయ స్పృహలోనికి ఇస్తున్నాడు ఆత్మీయ స్పృహలోనికి వాళ్ళకి వేళ రాకపోతే అది ఆత్మీయంగా చనిపోయినట్టే లెక్క ఆ జీవితాలు దేవునికి ఉపయోగకరంగా లేనివే అలా మొరపెట్టినప్పుడు దేవుని వైపు తట్టు తిరిగి చూసినప్పుడు వాళ్ళు ఆధ్యాత్మికంగా బ్రతికి ఉన్నారు కనుకనే దేవుడు అలాంటి వారిని కాపాడుకోవటం కోసం ఇజ్రాయేలీల చరిత్రలో ఎంతో మంది రక్షకులు ఉన్నట్టుగా మనం చూస్తున్నామని అందులోని గిద్యోను చరిత్ర ఎప్పుడు చూసాం అలా పన్నెండు మంది రక్షకులు పుట్టారు ఎన్నోసార్లు ఇజ్రాయేలీల చరిత్రలో ఇలా జరుగుతూ ఉంది ఆ తర్వాత ఇజ్రాయేలీలు దేవుణ్ణి దేవుణ్ణి ఒక ఒక మాట అడిగారండి ఇన్ని రోజులు కూడా మాకు రాజుగా నువ్వే ఉంటున్నావు నువ్వు మాకొద్దు మాకు రాజుగా నువ్వొద్దు మాకు మనుషులలోనే ఒక రాజు కావాలి అని అనుకున్నారు మీ అందరికీ తెలిసినటువంటి సంగతులు సమయాలు ఏడ్చాడండి దేవుణ్ణి వద్దు ఏంటి వీళ్ళు ఏడిస్తే సమయాలు వాళ్ళు నిన్ను కాదు తృణీకరించింది నన్ను వారు అనుకున్నట్టుగానే రాజులను వాళ్ళకి ఇచ్చేసాయి ఇచ్చే ముందు రాజు ఎలా చేయబోతున్నాడు చెప్పేసేయని అన్నప్పుడు అయినా కూడా ఇదిగో మీ బిడ్డలను దాసులుగా తీసుకుంటాడు మిమ్మల్ని పనివారిగా తీర్చుకుంటారు ఇదిగో మీ బిడ్డలని గుర్రాలను నడిపేవారిగా చూసుకుంటాడు అని ఎన్ని చెప్పినా కూడా అయినా పర్వాలేదు మాకు మనుషులలో ఉన్నటువంటి రాజే కావాలనుకున్నారు దేవుని ప్రక్కన పెట్టుకున్నారు ప్రేమైన వర్ల అలా రాజులు ఇజ్రాయేలీల జీవితాల్లోనికి ప్రవేశించారు ఇప్పటి వరకు న్యాయాధిపతులను చూశాము న్యాయాధిపతుల కాలం లోపల ఒకసారి దోషులైన ప్రతిసారి దేవుడు జనాంగాన్ని ఒక జనాంగాన్ని తీసుకొచ్చి వారిని బాధ పెట్టి దేవుడికి మొరపెట్టిన తర్వాత రక్షకులను వారికి దయచేశాడు ఇప్పుడు రాజుల కాలం వచ్చేసింది ఈ రాజుల కాలంలోని మొదటి రాజు సౌలు చెప్పండి మీ అందరికీ తెలుసు కదా మొదటి రాజు ఎవరండి చెప్పండమ్మా మొదటి రాజు సౌలు మహారాజు రెండో రాజు అమ్మా తెలిసిన వాళ్ళందరూ చెప్పండి రెండో రాజు దావీదు మహారాజు మూడవ రాజు సొలోమోన్ మహారాజు నాలుగో రాజు ఇక మాకు తెలియదు అంటారు ఒకటి గుర్తుంచుకోవటమే కష్టం నాలుగు గంట కష్టం అని అంటారు ముగ్గురు రాజులు ఉన్నారండి ముగ్గురు రాజులు ఉన్నప్పుడు ఈ పన్నెండు గోత్రాల వారు కలిసి ఉన్నారు ఒక మంచి సంగతిని ఈరోజు చెప్పుకొని ముగించేసుకుని ముగ్గురు రాజులు సవులు ఆ తర్వాత దావీదు ఆ తర్వాత సొలోమోను సొలోమోను చేసినటువంటి భయంకరమైన పాపం మూలంగా రాజ్యం మొక్కలైపోయింది రాజ్యం పన్నెండు గోత్రాల అన్నదమ్ములు పిల్లలు విడిపోయారు ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎలాగైతే కలిసి ఉండి ఇప్పుడు విడిపోయాయో పన్నెండు గోత్రాల వారు విడిపోయారండి ఒకవైపు ఉన్నటువంటి భూభాగాన్ని ఇజ్రాయేల్ దేశం అని అన్నారు మరొక వైపు ఉన్నటువంటి భూభాగాన్ని యోధా సామ్రాజ్యం అని అన్నారు వాళ్ళకి కొంతమంది రాజులు ఉన్నారు వీళ్ళకి కొంతమంది రాజులు ఉన్నారు ఇజ్రాయేలు పరిపాలించిన రాజులందరూ పరమ దుర్మార్గులు పరమ దుర్మార్గులు ఈ దుర్మార్గులు దేవుణ్ణి విస్మరించారు జనముల వినాశకుణ్ణి దేవుడు ఈ జనాంగం మీదకి రప్పించాడు ఎవరు దేవుడికి మొరపెట్టలేదు ఎవరు దేవుని తట్టు తిరగలేదు ఎవరో దేవుని పక్షాన మారదాం అన్నటువంటి ఆలోచన లేదు ఆత్మీయ స్పృహ కోల్పోయారు స్పృహలోనికి రాలేదు కనుక వారి జీవితాలను సమాప్తం చేశాడు దేవుడు అందుకే అశ్సూరు అనేటటువంటి ఒక సామ్రాజ్యానికి వీళ్ళని అప్పజెప్పేసి వాళ్ళని లోకంలో కలిసిపోయారండి వాళ్ళు నాశనం అయిపోయారు మిగిలినటువంటి చిన్న రాజ్యమే యోధా దేశం ఈ చిన్న రాజ్యం లోపల రెండే రెండు గోత్రాలు కలిసి ఉంటాయండి ఒకటి బెన్యామేని గోత్రము రెండు యోధా గోత్రము అందరూ చెప్పండమ్మా ఒకటి బెన్యామీన్ గోత్రమో రెండోది యోధా గోత్రము ఈ రిరువురిని కలిపి యూదులు జ్యూస్ అని అంటాం యూదులు ఈ యూదులో కూడా కొంతమంది మంచి రాజులు ఉన్నారు కొంతమంది చెడ్డరాజులు ఉన్నారు ఇలా మంచి రాజులు చెడ్డరాజులు ఉన్నటువంటి ఈ కాలం లోపల ఒక అద్భుతమైనటువంటి సంగతి జరిగిందండి మన టైటిల్కి అవసరమైనటువంటి సంగతి ఈ రాజులందరిలోని చెడ్డరాజు ఎవరు అని ఎలక్షన్ కనుక పెడితే ఆ ఎలక్షన్లోని గెలిచేటటువంటి ఫస్ట్ వ్యక్తి ఎవరయ్యారంటే ఆ వ్యక్తి పేరే మనశ్సే చెప్పండి అందరూ కలిసేసి అందరు చెప్పాలమ్మా దయచేసి ప్లీజ్ అందరూ మనస్సే మనస్సే అనే రాజు యోధులను పరిపాలించిన రాజులలో భయంకరమైనటువంటి రాజు పరమ దుర్మార్గుడు ఏంటి దుర్మార్గత చేసిన వాడు అనంటే ఇతను పన్నెండు సంవత్సరాల ప్రాయంలో రాజుగా దేవుడు అవకాశం ఇచ్చాడండి ఇతనికి ఎన్ని సంవత్సరాలమ్మా పన్నెండు సంవత్సరాల ప్రాయంలో వచ్చేసాడు సుమారుగా యాభై ఐదు సంవత్సరాలు ఇతను ఆ రాజ్యానికి పరిపాలించే ఒక గొప్ప రాజుగా ఉండిపోయాడండి చరిత్రలో ఎంత గొప్ప పరిపాలనా కాలాన్ని కనీసం దావీదుకు నలభై సంవత్సరాలే సౌలుకు నలభై సంవత్సరాలే సొలోమోన్కు నలభై సంవత్సరాలే కానీ ఈ మనస్యకు మాత్రం దేవుడు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చాడండి టైం ఇచ్చినప్పుడు ఒక సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నవాడు అవునండి ఇక్కడ సంఘ పెద్దలు ఉంటారు పెద్ద లేకపోతే సంఘంలో ఉండేటటువంటి ఒక నాయకుడు సంఘంలో ఉన్నటువంటి అందరినీ జాగ్రత్తగా ఒక సరైనటువంటి పద్ధతులు నడిపించాలండి ఇదిగో ఇజ్రాయేలీలు అందరూ చెతరిపోయిన తర్వాత యూదులు మిగిలారు ఆ యూదులను పరిపాలించేటటువంటి రాజు ఎంత గొప్పగా బ్రతకాలండి ఈ దుర్మార్గుడు ఏం చేశాడో తెలుసా ఏ సొలోమో అయితే దేవుడికి గుడి కట్టాడో ఆ గుడిలోని ఒక కార్యక్రమం చేస్తున్నాడండి చూడండి ఒకసారి ఆ గుడిలోని ఏ కార్యక్రమం చేస్తున్నాడు రాజుల రెండో గ్రంథము రాజుల రెండో గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము రాజుల రెండో గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మొదటి వచనం నుంచి చక్కచక మొదటి వచనం నుంచి మనస్సే ఏళ్ళను ఆరంభించినప్పుడు పన్నెండేళ్ల వాడై ఎరుసలేములో యాభై ఐదు సంవత్సరములు ఏలెను అతని తల్లి పేరు హెప్సిబా అతడు యహోవా దృష్టికి చెడు చెడు నడ చెడుతనమును జరిగించు ఇజ్రాయేలు ఎదుట నిలవకుండా యహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్టు హేయక్రియలు చేయుచూ వచ్చను వీళ్ళ నాయన పేరు హిజ్కియా ఇలా నాన్న పేరు ఏం పేరమ్మా హిజ్కియా హిజ్కియా మంచివాడు అండి అప్పుడు ఇతను ఏం చేశాడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపేటములను కట్టించి ఇజ్రాయేలు రాజు అయిన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను మరియు నా నామము ఉంచుదునని యహోవా సెలవిచ్చిన ఎరుసలేములో అతడు యహోవా మందిరమందు బలిపీఠములను కట్టించను ఏం చేశాడు దేవాలయం లోపల ఎరుసలేము దేవాలయం లోపల సులోమును కట్టించిన బంగారపు దేవాలయం లోపల పరిశుద్ధమైనటువంటి ఆ స్థలములో ఏమండి అతి పరిశుద్ధమైనటువంటి ఆ స్థలములో దేవుని వాక్యం ఉండాల్సిన ఆ స్థలములో మందసం ఉండాల్సిన ఆ స్థలంలోని వీడు బయలుదేవత విగ్రహాలను లోపలే పెట్టించేశాడండి అసలు బయట ఎక్కడో గుడి కట్టడం కాదు ఆల్రెడీ యహోవాకు కట్టినటువంటి గుడి లోపల యహోవాను నమ్మిన భక్తుడు లోపల వేరే దేవత బొమ్మ పెట్టాడు అని అంటే ఏమంటే ఎంత బాధాకరం అండి దేవుడు ఎంత కుమిలిపోవాలండి ఎంత బాధపడిపోవాలండి ఇది ఫస్ట్ అతను చేసినటువంటి అతి పెద్ద తప్పు దేవుని నామం ఎక్కడైతే హెచ్చుగా ఉంటుందో ఆ ప్లేసు లోపల బయలుదేవత బొమ్మలను తీసుకొచ్చి లోపల పెట్టి వీడు పూజ చేయటమే కాకుండా అందరూ పూజ చేయాలి అని అంటున్నాడు అనేక మందిని ప్రేరేపించాడు శకునాలను చూపించేసుకున్నాడు ఇక అంతడు తాగాడా తన కొడుకు తన కొడుకును తీసుకపోయి ఆ దేవత ముందు పేక అలా కోసి ఆ రక్తం అంతటిని ఆ దేవత పాదాలకు చిమ్మినటువంటి దరిద్రుడు ఎవడాడు మనస్సే అనేవాడు అతి భయంకరుడు ఆ దేవతలకు బలివ్వటం కోసం ఎంత పాపం చేశాడో ఇంకొకసారి చూడండి ఇంకొకసారి చూడండి అదే గ్రంథంలోని ఇరవై ఒకటో అధ్యాయము పదహారో వచనం చూడండి అమ్మ పదహారో వచనంలోని మరియు మరియు మనస్సే యోహోవా దృష్టికి చెడు నడత నడిచి యోదా వారిని పాపములో దింపినది గాక ఎరుసలేమునో ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాదుల రక్తమును బహుగా వలికించేశాడండి అమాయకుల బిడ్డలను చంపేస్తూ ఉన్నాడు వాళ్ళ రక్తాన్ని చిందించి ఎప్పటికీ జరుగుతుంది కదండి మన మధ్యలో అప్పుడప్పుడు మన వాళ్ళు కూడా నరబలి అని అంటున్నారు పసిబిడ్డలని కుతిక కోసి పీక కోసి ఆ తలకైంది ఏదో దేవతకు మొక్కితే అలాగనక తీసుకునేది దేవత అయిపోద్దా ఆ రక్తాన్ని ఒలికించేది దేవత అయిపోతుందా ఆలోచించండి ప్రియమైన వారుల అంత దుర్మార్గుడు ఈ దరిద్రుడు మనస్సే భయంకరమైనటువంటి పాపం చేసేసాడు ఇజ్రాయేలీలు అందరినీ పాపానికి ప్రేరేపించాడు యోహోవాను విసర్జించేశారు వాళ్ళు యోహోవాను విసర్జించారు దేవుడంటే బొత్తిగా భయం లేకుండా పోయింది అందరూ కూడా పాపంలో దిగిపోయారు ఎందుకంటే ఒక నాయకుడు అన్నవాడే తప్పు చేస్తే ఒక నాయకుడు అన్నవాడే తప్పు చేస్తే పెద్ద అన్నవాడే తప్పు చేస్తే అవన్నీ ఇంట్లో తండ్రి అన్నవాడే తప్పు చేస్తే బిడ్డలు ఎందుకు తప్పు చేయరు తండ్రి తాగుబోతైతే బిడ్డలు ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాలు పాడైపోతాయి తల్లి తిరిగిపోతయితే ఇంట్లో ఉన్నటువంటి బిడ్డల జీవితాలు పాడైపోతాయి ఈరోజు ఆలోచించుకోవటం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా ఇజ్రాయేలీల నాయకుడిగా ఇజ్రాయేలీలకు ఒక తండ్రి స్థానంలో ఉండవలసినటువంటి మనస్సే దేవుని విస్మరించాడు దేవాలయం లోపల భయంకరమైనటువంటి విగ్రహారాధనను అక్కడ పెట్టి బయలుదేవతా స్తంభములను లోపల పెట్టి యోహోవాను విసర్జించి అక్కడ విపరీతమైనటువంటి బలులు రక్త తర్పణ చేశాడు ఆ ఉన్నటువంటి ఎరుసలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు నిరపరాధులు రక్తాన్ని అలా ఒలికించేశాడండి ఒలికించినప్పుడు దేవుడు చరుసుకున్నాడు అండి చేతులు చేతులు సరుచుకొని ఆయన అంటున్నాడు చూడండి ఒకసారి ఆయన ఎంత బాధపడ్డాడు పన్నెండవ వచనం పన్నెండవచనం పదకొండు చూద్దామా యోధా రాజు అయిన మనస్సే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోర్యులను మించిన చెడున నడత కనపరిచి తాను పెట్టుకొని విగ్రహములు వలన యోధావారు పాపము చేయుటకు కారకుడాయను కావున ఇజ్రాయేలీల దేవుడైన యోహోవా సెలవిచ్చునదేమనగా ఏమండి ఏ తప్పు చేసినా కూడా ఆయన చూస్తూ ఉన్నాడన్న సంగతి మనిషి మర్చిపోతున్నాడండి నువ్వు సేవకుడువా నువ్వు పాస్టర్వా నువ్వు సంఘ పెద్దవే నువ్వు సర్పంచివే నువ్వు ఎవడవైనా సరే నువ్వు చేసే తప్పు ఎవడదైనా సరే నువ్వు ఎంత పెద్ద స్థాయివైనా భూమి మీదేమో కానీ దేవుని దృష్టికి ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక దేశానికి రాజు పాపం చేస్తే వాడి గురించి దేవుడు చెబుతున్నటువంటి మాట అండి ఇదిగో సైన్యములకు అధిపతి యోహోవాసి అలా ఇచ్చున్నది ఏమనగా వినువాని రెండు చెవులు గింగురుమనునంత కీడు ఏమండి ఆ మాట చూడండి అసలు ఎంత పదం ఎంత బాగా వాడాడు గింగురు మంటం అంటే ఏంటమ్మా చెవు మీద పెట్టి గోమ పెట్టి ప్యాట్ను కొట్టారనుకోండి అమ్మా నిద్ర దెబ్బకు పోద్ది మొదటిది రెండోది అని ఒక సౌండ్ వచ్చింది చెవులో దాన్ని ఏమంటారు అంటే గింగురం అంటాం అనమాట ఏమంటారు నిద్ర చాలామంది ఊగిపోతున్నారు అమ్మా ముగించేద్దాం అమ్మా చూడండి బాగా ఆలోచించండి ఏమంటున్నాడు ఎంత కీడు చేసేసాడు వీడు ఎంత భయంకరమైనటువంటి కీడు చేసేసాడు ఏమంటున్నారు దేవరు వినువాని రెండు చెవులు మనునంత కీడు ఎరుసలేము మీదికి యోదావారి మీదికి రప్పించుదును రప్పిస్తాను నేను ఎవరిని విడిచిపెట్టను అమాయకుల రక్తాన్ని చిందించారు ఇక్కడ నా నామానికి అవమానం జరిగింది ఇక్కడ నన్ను ఆరాధించే ఈ మందిరం లోపల నాకు ప్రతిగా మీ ఇష్టం వచ్చినట్టుగా నాటకాలు చేస్తున్నారు నాకు కళ్ళులోవా నాకు చెవులలోవా నేను చూడలేనా నా దృష్టికి మరుగైనది ఏముంది కాబట్టి రెండు చెవులు అంత కీడు ఈ ఎరుసలేము మీదికిని ఈ వారి మీదకి నేను రప్పించబోతున్నాను వాగ్దానం చేశాడండి దేవుడు అందుకే ఇతని కాలం తర్వాత ఇతని కడుపున ఒక కుమారుడు పుట్టాడండి వాడి పేరు ఆమోను ఈడి పేరు ఏం పేరు ఈడి పేరు మనస్సే ఈడి కడుపును పుట్టాడు ఇంకొకడు వాడి పేరు ఆమోను ఈడే దరిద్రుడు అంటే వీడికి డబల్ దరిద్రుడు ఆమోను డబల్ దరిద్రుడు సా వాడు ఇంకా దరిద్రుడు అంత దరిద్రుడు కాబట్టే ఆ దేశంలో ఉన్న వాళ్ళే ప్లాన్ గీసి పొడిచి చంపేసేసారండి పక్కాగా ప్లాన్ గీసి ఆ రాజ్యం వాళ్ళే అతను లేపేశారండి అతను చనిపోవడానికి ముందు అతనికి ఒక కొడుకు ఉన్నాడండి బాగా విన్నాం అమ్మా అతనికి ఒక కొడుకున్నాడు అతని పేరు యోషియా పేరు చెప్పడమ్మా యోషియా యోషియా ఇప్పుడు చెప్పాను కదా మనస్సే పాపం చేశాడు భయంకరమైన పాపం చేశాడు దేవుడు ఆల్రెడీ ఒకటి డిక్లేర్ చేశాడు ఈ యోధా సామ్రాజ్యం మీదకి ఒక కీడు రాబోతుంది ఒక కీడు రాబోతుంది అన్న సంగతి దేవుడు డిక్లేర్ చేశాడు డిక్లేర్ చేసిన తర్వాత అతను మరణించాడు అతని తదనంతరం అతని కుమారుడు ఆమోను పుట్టాడు వాడు దుర్మార్గుడు వాడు చనిపోయాడు అతని గర్భాన ఒక మంచి వ్యక్తి పుట్టాడండి అతని పేరే యోషియా ఏ పేరమ్మా యోషియా పేరు ఫస్ట్ వ్యక్తి మనస్సే అందరూ చెప్పాలి మనస్సే రెండవది ఆమోను మూడోది యోషియా ఇన్ని పేర్లు మాకు ఎలా గుర్తుంటాయండి మా పేరే మాకు గుర్తులేదు ఇప్పుడు అని అంటారు బైబుల్ చాలా సింపుల్గా ఉంటుందండి చరిత్ర తెలిస్తే మరలా చెప్పడం అమ్మా దయచేసి ప్లీజ్ మనస్సే ఆమోను తర్వాత యోషియా యోషియా కడుపున యోహోయా కీము సిత్కియా యోహోయా కీను అనే ఐదుగురు రాజులు ఉన్నారండి ఎంతమంది అమ్మా ఐదుగురు రాజులు ఈ పేర్లు మరలా చెబుతాను గుర్తుంటే గుర్తుంచుకోండి యోషియా యోషియా కడుపున ముగ్గురు కొడుకులు యోషియా ఫస్ట్ మనస్సే మనస్సే కొడుకు ఆమోను ఆమోను కొడుకు యోషియా యోషియాకు ముగ్గురు కొడుకులు ఒక వ్యక్తి పేరు యోహోయా హాజు ఒక వ్యక్తి పేరు యోహోయా కీము మరొక వ్యక్తి పేరు సిద్కియా ఇంకొక మనవడ పేరు యోహోయా కీను మొత్తం ఐదుగురు రాజులండి ఈ ఐదుగురు రాజుల కాలంలోని సిత్కియా అనే ఒక మంచి రాజు పుట్టడానికి ముందు ఏ దేవుడైతే ఒక కీడును రప్పిస్తాను వినువాని రెండు చెవులు గింగురం ఆ కీడు రప్పించే ముందు ఏమండి దేవుడికి ఒక స్టైల్ ఉందండి ఎవీ కూడా చెప్పకుండా నరకడం చెప్పి నరుగుతాడు అనమాట చెప్పి నరుగుతాడు చెప్పి చెప్పి నాశనం చేస్తాడు మనకే చెప్పేశాడు మనకే చెప్పేశాడు ఏంటి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు అంతము వరకు సహించిన వాడు వాడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష చెప్పాను పాటిస్తావా పాటించవా తర్వాత ఇదిగో వాళ్ళకి కూడా యువతులకు ముందుగానే చెప్పాడు రెండు చెవులు గింగురమనేంత భయంకరమైనటువంటి కీడు ఈ దేశం మీదకి రాబోతుంది వచ్చే ముందు వీళ్ళకు ఒక ఛాన్స్ ఇద్దాం వీళ్ళు బాగుపడతారేమో కాబట్టి దేవుడు తన ప్రణాళికలో ఇద్దరు మహాభక్తులను పుట్టించుకున్నాడు ఒక వ్యక్తి ఇర్మియా మరొక వ్యక్తి యోషియా ఒక వ్యక్తి ఇర్మియా మరొక వ్యక్తి యోషియా ఇప్పుడు ఇర్మియా గ్రంథానికి రండి ఇప్పుడు చెబుతాను ఇప్పుడు ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడండి ఇర్మియా సుమారుగా నలభై సంవత్సరాలుగా సేవ చేశాడండి ఎంత భయంకరమైనటువంటి బాధో ఆయన జీవితంలో ఇరిమియాకు ఎందుకు ఇరిమియా అని దేవుడు ఎన్నుకోవాల్సి వచ్చింది అని అంటే ఎంత చరిత్ర చెప్పాల్సి వచ్చింది మనస్సే అతనికి ముందున్నటువంటి చరిత్రలో ఉన్నటువంటి ఎందరో రాజులు చేసినటువంటి దుర్మార్గపు పనులను బట్టి యోధులను శిక్షించడం కోసం యోధా జాతిని ఎరుసలేము నివాసులను శిక్షించడం కోసం దేవుడు ఒక కీడును రప్పిస్తున్నాడు ఒక జనముల వినాశకుండి బయలుదేరదీస్తున్నాడు ఈ జనాంగం ఏ జనాంగం అయితే దేవుని మీదకు ఎదురు తిరిగిందో ఆ జనాంగం మీదికి ఒక జనముల వినాశకుండి బయలుదేరదీస్తున్నాడు అందుకోసమే ఇర్మియాతో పలుకుతున్నాడు అండి ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం నాలుగో వచనం ప్రత్యక్షమై వండర్ఫుల్ అండి చాలా అద్భుతమైనటువంటి మాటలు చకచక చదువుతాం నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను ఏ ఇర్మియాకే ఎందుకు ప్రత్యక్షం అవ్వాలి ఎందుకంటే ఇర్మియా దేవునికి అందుబాటులో ఉన్నాడు మొదటిది దేవుడికి అందుబాటులో ఉన్నాడు ఇరిమియా ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడటం లేదంటే మనం ఎంత సమయం దేవుడికి అందుబాటులో ఉంటున్నాం ఉదయం లేసిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చి కన్ను తెరిసిన నాటి నుంచి కాటికి వెళ్ళి కన్ను వరకు మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం ఆలోచించండి ప్రేమైన వార్తలు యవ్వనస్తుడండి యవ్వన ప్రాయంలో ఉన్నాడండి ఏదో ప్రేమ పేరుతో అమ్మాయికి దగ్గర అవ్వాలనో లేకపోతే ప్రేమ పేరుతో అబ్బాయికి దగ్గర అవ్వాలనో ప్రేమ పేరుతో ఎవరి ముందో వేషాలు వేయాలనో అనుకోవటం లేదు లోకంలో కలవాలి అని అనుకోవటం లేదండి ఎన్నవ యవ్వనంలో ఉన్నటువంటి నూనూగు మీసాలు అప్పుడే వస్తున్నాయి లోకంలో కలవటం లేదు దేవుని సన్నిధిలో ఉన్నాడు తన తండ్రి యాచకత్వం చేస్తూ ఉంటే తాను కూడా యాచకత్వం చేస్తూ దేవుని సన్నిధిలో నిత్యము కూడా పనిచేస్తూ దేవుని సన్నిధిలో ఉంటే దేవునికి అందుబాటులో ఉన్నటువంటి ఇర్మియాను దేవుడు వాడుకోవాలి అనుకుంటున్నాడండి నిన్ను నన్ను ఎందుకు వాడుకోవటం లేదో తెలుసా దేవుడు గొప్పవాడు ప్రియమైన వర్లరు మనం పోయి అడిగితే దేవుడు వాడుకోవటం కాదు దేవుడే మనల్ని కావాలని కోరుకుంటున్నాడు దేవుడే కావాలని కోరుకుంటున్నాడు ఇరిమి ఆడగలేదు దేవా నీ వాక్కు నాకు ప్రత్యక్షం కావాలని ఇరిమి ఆడగలేదు ఇరిమి అని వెతుక్కుంటూ దేవుడు వచ్చాడండి దేవుడు వచ్చాడు అతనికి ప్రత్యక్షమై ఏమంటుంది గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే తిని గర్భములో నిన్ను రూపింపక మునిపే నీకు రూపం లేక మునిపే అసలు ఎలా ఉంటావో మీ అమ్మకు కానీ ఎలా ఉంటావో మీ నాన్నకి కానీ ఎలా ఉంటావో నీకు కానీ తెలియనప్పుడు నీ రూపాన్ని చేసింది నేనే రూపాన్ని చెయ్యబోయేది నేనే బొమ్మ గీసే ఆర్టిస్ట్ ఉంటాడండి రవివర్మ అని మీరు చాలామంది వినుంటారు చకచక చకచక అలా గీయగలుగుతున్న బొమ్మ బొమ్మ గీయటానికి ముందు తెల్ల పేపర్ తీసుకొని బొమ్మ గీయటానికి ముందు రూపం ఎవరి మనసులో ఉంటుంది ఆర్టిస్ట్ మనసులో ఉంటుందండి ఆర్టిస్ట్ ఆల్రెడీ చూస్తాడు ఒక బొమ్మ గీసేవాడు ఆల్రెడీ తన ఆత్మీయ కన్నులతో చూసేస్తాడు ఆల్రెడీ ఓహో బొమ్మ ఎలా ఉంటుంది అని అనుకుంటాడు అలా ఊహ ప్రకారం గీసేస్తాడు దేవుని ఊహలలో దేవుని మనస్సులో నిండిపోయాడండి ఇర్మియా ఆ దేవుడే స్వయంగా వచ్చి అంటున్నాడు తల్లి గర్భంలో రూపింపక మునుపు నిన్ను ఎరిగి తిని గర్భంలో నుండి నువ్వు బయట పడక మునుపు నేను నిన్ను ప్రతిష్ఠించి తిని ఏమండి ప్రతిష్ఠించడం అంటే ఏంటో తెలుసా ప్రతిష్ఠించడం అంటే గర్భంలో పడలేదు నిన్ను ప్రతిష్ఠ చేసుకున్నాను తిష్టవేయటం అంటే తెలుసా మీకు ప్రతిష్ఠ అంటే అట్టా తెలియదు తిష్టవేయటం అంటే ఎవరైనా వచ్చారనుకోండి మన ఇంటికి మనకు ఆకలి అవుతూ ఉంటుంటుంది వాళ్ళు ఏదో సొల్లు మాట్లాడుతూ ఉంటుంటారు వీళ్ళకి ఏమనిపించింది అంటే వీడు ఎప్పుడు పోతాడురా బాబు వచ్చి టెస్ట్ చేశాడేంద్రా బాబు వీడు అని అనుకుంటారు దాన్ని టెస్ట్ చేయటం అని అంటారు ఎప్పుడు పోతాడా అని అనుకోవటం తెష్టవేయటం ప్రతిష్ట చేయటం అంటే ఏంటో తెలుసా ప్రత్యేకపరచటం ఒక పనికి ఆల్రెడీ నిర్ణయించటం దేవుడు ఇర్మియాను ఒక పనికి నిర్ణయించాడు ప్రియమైన వార్ల మరి నిన్ను దేనికి నిర్ణయించాడు త్రాగడానికి నిన్ను నిర్ణయించాడా తిరగడానికి నిన్ను నిర్ణయించాడా వ్యభిచారానికి నిన్ను నిర్ణయించాడా అబద్ధాలు ఆడటానికి నేను నిర్ణయించాడా నిన్ను పరిశుద్ధమైన పనికి తన పని కోసం నిన్ను నిర్ణయించాడు నేను నిర్ణయించాడు ఇర్మియాతో చెబుతున్నాడండి ఇదిగో తల్లి గర్భములో రూపింపబడక మునుపే నేను నేను రూపమును ఎరిగిన వాడను నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను నిన్ను ప్రవక్తగా నేను నిర్ణయించుకున్నాను నా మాటలు చెప్పడం కోసమే నా జనాంగంగా నా జనాంగానికి ఒక కీడు రప్పించబోతూ ఉన్నాను నువ్వు నా పక్షాన మాట్లాడాలి ఇర్మియా అప్పుడు అన్నాడండి ఇరిమియా అయ్యా నేను బాలుండు కదా నాకేం తెలియదు కదా నేను ఎలా మాట్లాడగలను దేవుడు అన్నాడండి నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు నీ నోట నా మాట ఉంచుతాను నీ పక్షాన నేను ఉంటాను నిన్ను విడిపించడానికి నేను ఉంటాను విడిపించడానికి ఉంటాను అంటే ఏంటమ్మా విడిపించడం అంటే ఎప్పుడు ఇస్తారండి విడిపించవు ఎప్పుడు విడిపిస్తారు కామన్గా ఆల్రెడీ బంధింపబడితే బెయిల్ ఎవరికి అవసరం బెయిల్ ఎవరికి అరెస్ట్ అయినోడికి బెయిల్ అవసరం అరెస్ట్ కానివాడికి ఎందుకు దరిద్రుడికి అవునా కదా దేవుడు అంటున్నాడు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే ఒక నిన్ను నేను విడిపిస్తాను వాళ్ళు నీ మీదకు వస్తారు నిన్ను నేను విడిపిస్తాను నిన్ను బంధిస్తారు నిన్ను బంధిస్తారు నేను పంపించే జనముల దగ్గరికి నువ్వు వెళ్ళాలి నేను చెప్పే మాటలో నువ్వు చక్కగా చెప్పాలి అప్పుడు దేవుడు ఇతనికి ఒక దర్శనాన్ని కలుగజేశాడు అండి ఇర్మియా ఏం కనబడుతుంది అని అయ్యా బాదం సువ్వ కనపడుతుంది అయ్యా అని అన్నాడు వెరీ గుడ్ నువ్వు బాగా చక్కగా చూసావు అంటే నేను చెప్పబోయే మాటలకు నువ్వు రెడీ అయిపోయావు అన్నమాట నువ్వు ఆతురపడుతున్నావు వెరీ గుడ్ మరలా చూపించాడండి ఇప్పుడు ఏం కనపడుతుంది రిమయా అయ్యా నాకు మసలుసున్న బానే కనపడుతుంది అయ్యా అన్నాడు మసలుతున్న బాణ అంటే అంటే అర్థం ఏంటండి మసలటం అంటే లోపల నీళ్లు పోసి కింద బాగా మంట పెట్టారు అనుకోండి అమ్మా ఆ నీళ్లు మరుగుతూ ఉంటుంది మసులుతో ఉంటుంది ఎగిరి పడుతూ ఉంటుంది మసలటం మసులుతున్న బాణ కనపడిందంట ఆ బాణ ఎటువైపు ఉంది ఒకసారి చూడండి అన్నమాట పద్నాలుగో వచనం రెండవ మారు పదమూడవచనం అండి పదమూడవ వచ్చనం ఇరిమియా గ్రంథము మొదటి అధ్యాయము పదమూడవ వచ్చనం రెండవ మారు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సెలవీయగా నేను మసలు సున్న బాణ నాకు కనబడుచున్నది దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నది అనింటిని ఎక్కడ ఎటువైపు తిరిగి ఉందంట అది మసలు సున్న బాణ ఉత్తర దిక్కుకు తిరిగి ఉంది దాని భావం ఏంటో తర్వాత చెబుతున్నారండి దాని భావం ఏంటి అందుకు యోహోవా ఎలాగూ సెలవిచ్చను ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసుల మీదకి వచ్చును ఈ దేశ నివాసుల మీదకి రాబోతుంది ఒక కీడు ఏ కీడైతే మనస్య కాలంలో నేను చెప్పాను వినువాని చెవులు రెండు చెవులు గింగురు మనునంత కీడు ఈ దేశం మీదకి నేను నిర్ణయించాను ఆ కీడు ఉత్తర దిక్కు నుండి రాబోతూ ఉంది ఉత్తర దిక్కులో ఉన్నటువంటి జనములందరినీ జనముల వినాశకులందరినీ నేనే బయలుదేరదేస్తున్నాను నేనే వాళ్ళకు అనుమతించేశాను నేనే వారిని బయలుదేర తీసేసి ఈ జనాంగం మీదకి రప్పించబోతున్నాను ఎరిమియా నువ్వు వెళ్ళి ధైర్యంగా ఎరుసలేము నివాసులతో ప్రకటించు నువ్వు ఈ జనాంగం మధ్యలో నీకు పోయి ప్రకటించు వాళ్ళకు నొప్పి ఏమైనా కలిగిద్దా నొప్పి కలగదా నేను చూసుకుంటాను నువ్వు మాత్రం చెప్పింది చెప్పినట్టుగా చేయి అన్నప్పుడు ఆ దేశ నివాసుల కోసం ఉపయోగించబడినటువంటి ఒక భయంకరమైనటువంటి పదమే నాలుగో అధ్యాయం రెండమ్మ నాలుగో అధ్యాయం ఎరిమి ఆ గ్రంథము నాలుగో అధ్యాయం మూడో వచనం నుంచి చూద్దామండి మూడో వచనం నుంచి యోధా వారికి ఎరుసలేముని వాసులకు యోహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీటి పొలమును దున్నుడి అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఉండుటను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యోదావారలారా ఎరుసలేముని వాసులారా యోహో వాకు లోబడి ఉండండి లోబడి ఉండండి ఇదే సరైనటువంటి సమయం మీ తప్పును సరి చేసుకోండి మీ దేవుణ్ణి గుర్తించండి మీ దేవుని మాటలను లెక్క చేయండి ఆయన మాటలకు లోబడండి ఒకవేళ గనక వినడం అని అంటావా వినడం అని అంటావా తర్వాత చెబుతున్నారండి చాలా సీరియస్ మాటలు ప్రియమైన వారు ఏమంటున్నారు సమాచారం సమాచారం ప్రకటించుడి ఎరుసలేములో చాటించుడి దేశములో బోరవదుడి ప్రమాద హెచ్చరికలు మోగించండి ప్రమాద గంటికలు మోగించండి మొన్న మధ్య తిత్లీ తుఫాన్ ఒకటి వచ్చిందండి మన ఆంధ్ర ప్రభుత్వం ఏం చేశారు రెడ్ అలర్ట్ హై అలర్ట్ ప్రకటించారు అనేక ప్రాంతాల్లో తుఫాను వస్తుంది అన్న సంగతి ముందుగా ప్రకటించారు దేవుడు ముందుగా ఆనాటి జనాంగానికి ముందుగా ఆ హై ప్రకటిస్తూ ఉన్నాడు ఉత్తర దిక్కు నుండి రాబోతుంది కీడు ఆ కీడు నుండి తప్పించుకోవాలంటే మీరు మీ దేవుని వైపు తిరగాల్సిందే మీ దేవుణ్ణి మీరు తెలుసుకోవాల్సిందే ఆయన మాటలకు మీకు లోబడాల్సిందే అలా లోబడక పోతారా తర్వాత ఎట్లనగా ప్రాకారము గల పట్టణముల లోనికి పోవునట్లుగా పోగై రండి సియోను చూచునట్లుగా ధ్వజము ఎత్తుడి పారిపోయి తప్పించుటకు ఆలస్యము చేయకూడని చెప్పుడి యహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను గోపనాశనమును నాశనమును రప్పించుచున్నాను పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు వండర్ఫుల్ పాయింట్ అండి ఇదే మన టైటిల్లోని మొదటి భాగం జనముల వినాశకుడు బయలుదేరాడు ఎవరి మీదకు బయలుదేరాడు ఏ జనాంగం అయితే దేవుని ఆజ్ఞలను ధిక్కరించిందో ఏ జనాంగం అయితే దేవుణ్ణి లెక్క చేయకుండా దేవుణ్ణి విస్మరించిందో దేవుడంటే లెక్క చేయనటువంటి ఆ జనాంగాన్ని ఆ జనాంగాన్ని నాశనం చేయటం కోసం దేవుడు పంపిస్తున్నటువంటి నాశనం దేవుడే ఒక వినాశన కారుండి బయలుదేరదేస్తున్నాడు ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావాలి అసలు అదేంటండి దేవుడు మంచోడు కదా దేవుడు ఇలాంటివి కూడా చేస్తాడా నువ్వు పద్ధతిగా ఉన్నంతసేపే దేవుడు అర్థమవుతుందమ్మా పద్ధతి తప్పిందనుకోండి ఇజ్రాయేలీల లెక్క సెటిల్ అయిపోయింది ఇజ్రాయేల్ను తుడిచి పెట్టడానికి రంగం సిద్ధమైపోయింది సింహము పొదలలో నుండి బయలుదేరింది జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు మీ దేశమును నాశనము చేయుటకు మీ దేశము నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు ఒక నెబు కద్చర్ అనే ఒక క్రూరమైనటువంటి రాజు ఒక భయంకరమైనటువంటి జాతిని ఏ దేవుని జనాంగంగా చెప్పబడ్డారో యోధా జాతిని సమూల ధ్వంసం చేయడం కోసం దేవుడు ప్రయోగించాడు దేవుడు అనుమతించేశాడండి దేవుడు అనుమతించేశాడు అందుకోసమే దేవుడు అంటూ ఉన్నాడు మీరు ఎప్పుడు కూడా దేవుడు ప్రేమామయుడు కరుణామయుడు దయామయుడు జాలి కలిగిన వాడు అని అనుకుంటారేమోనని మనందరి కోసం మీ నిద్ర మత్తు వదిలేటటువంటి ఒక చక్కని రెఫరెన్స్ అందరూ అండర్లైన్ చేసుకోవాల్సిన చక్కని రెఫరెన్స్ చెబుతున్నాను ఈ రెఫరెన్స్ చెప్పేసేసి ఒక వీడియో చూద్దామండి ఓకే రెఫరెన్స్ ఒకసారి చూడండి గ్రంథం యాభై నాలుగో అధ్యాయం యశ్యా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదహారో వచ్చినా చూడండి ప్రేమైన వాళ్ళు గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదహార వచనం ఆలకించుము నిప్పులు ఊది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించు వాడను నేనే అని అంటున్నాడండి అమ్మ కమ్మరి అంటే తెలుసు కదా బంగారు వస్తువులు లేకపోతే అలాంటి వస్తువులు చేస్తుంటారు కదా నిప్పులు ఏం చేస్తారంటే చిన్న ఒకటి ఊదురు గొట్టం పెట్టేసేసి ఆ బంగారాన్ని కాల్చుకుంటూ కాల్చుకుంటూ చక్కగా రూపాన్ని రైడ్ చేస్తారండి అందుకోసం దేవుడు అంటున్నారు నిప్పులు ఊది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే నాశనము చేయుటకై నాశనము చేయుటకై పాడు చేయుణిని సృజించువాడను నేనే నీ పద్ధతి బాగోకపోతే నీ నా నీ జీవితాన్ని ఏమంటే నొప్పి కలగాలండి నొప్పి కలిగితే మనం దేవుళ్ళు బ్రతికినట్టు నొప్పి కలగకపోతే ఈ మాటలు చెప్పినప్పుడు మీరు ఏదో ఒక కోసాన ఒక భయం రావాలి ఆ భయం రాలేదు అని అంటే మీరు ఆల్రెడీ చచ్చిపోయినట్టు లెక్క గాలి పిలుస్తున్నారు నీళ్లు తాగుతున్నారు అన్నీ ఉన్నాయి కానీ మీరు ఆధ్యాత్మికంగా దేవుని దృష్టికి మరణించినట్టు లెక్క మీరు మరణించారా లేకపోతే బ్రతికే ఉన్నారా మీరు మీరు నిర్ధారించుకోవాల్సినటువంటిది ఆధ్యాత్మికంగా శారీరకంగా అయితే బ్రతికే ఉన్నారు ఆత్మానుసారంగా బ్రతికారా మరణించారా అన్న సంగతి అంటే చరిత్రలో గనక చూస్తే ఏ దేవుని జనాంగానికైతే దేవుని చట్టాన్ని అతిక్రమించారో ఆ దేవుని జనాంగాన్ని పద్ధతిలో పెట్టడం కోసం వాళ్ళని ఆత్మీయ స్పృహలోనికి రప్పించడం కోసం దేవుడే స్వయంగా జనముల వినాశనం కలుగజేసే వారిని ఆ జనాంగం మీదకి అనుమతిస్తూ ఉన్నాడు ఆ జనాంగం నుంచి నొప్పి కలుగజేసి ఆ నొప్పిలో నుంచి తన ఆత్మీయ స్పర్శన వాళ్ళకి కలిగించి ఆ నొప్పిలో వారిని మరలా దగ్గర చేసుకుంటున్నాడు ఆ నొప్పి గనక కలగకపోతే అలాంటి జనాంగాన్ని దేవుడు నాశనానికి విడిచిపెడుతూ ఉన్నాడు అయితే ఈ ప్రపంచానికి ఇక్కడ మనం చూసింది ఒక దేశానికి మరొక దేశానికి మధ్య ఉన్న శత్రుత్వాన్ని చూసాము ఈ ప్రపంచానికి కనిపించినటువంటి ఒక విధ్వంసకుడు ఒక వినాశకుడు ఈ భూమి మీదకు వచ్చాడు ప్రేమైన వాళ్ళ సృష్టి ఆరంభం నుండే ఈ లోకంలోనికి ప్రవేశించాడు వాడే ఈ లోకాన్ని మోసపుచ్చేవాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదు వెదకచు వెతకుచు తిరుగుచున్నవాడు వాడే ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నవాడు వాడే అవిదేయులైనటువంటి భూమి మీద బ్రతుకుతున్న దేవుని బిడ్డలు అవిదేయులుగా మారితే వారిని ప్రేరేపించేది వాడే దేవునికి దూరం చేసేది వాడే వాడు వెళ్ళే నరకానికి దేవుని దగ్గరికి వెళ్లకుండా దేవుని బిడ్డలైనటువంటి మనలను లాక్కు వెళ్ళేది వాడే అందుకే మన మధ్య ఈరోజు దేవుడు బిడ్డలుగా పుట్టినటువంటి మనుషులు భూమి మీదకు వచ్చిన తర్వాత పరిశుద్ధులుగా లేరండి పుట్టినప్పుడు చక్కగా ఉన్నారు పుట్టినప్పుడు ఏ అలవాట్లు లేవు పెద్ద అవుతున్న కొలది కూడా ప్రేరేపించే శక్తి ఈ లోకాధికారి వాయుమండల అధిపతి అంధకార సంబంధమైన శక్తి ఈ లోకంలో ప్రవేశించి మనోనేత్రాలను పొడిచి ఈ లోకం అనేది రంగుల ప్రపంచంలోనికి వచ్చిన తరువాత ఈ లోకమే శాశ్వతం అని మన కళ్ళకు చూపిస్తూ ఉంది ఈ లోకంలోనే అనుభవించాలి మరొక లోకం అనేది లేదు ఈ లోకంలో దేవుడు అనేవాడు లేడు అని కొంతమందిని ఇదిగో వ్యభిచారంలోనే మునిగిపోవాలని కొంతమందిని తాగుడులో కొంతమందిని ఈ లోకంలో అన్ని విధాలా ప్రతి ఒక్కడిని లోపరుచుకున్నటువంటి జనముల వినాశకుడు వాడే ఆది నుండి నరహంతకుడుగా మారిన వాడు వాడే ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న ప్రతి అనర్థానికి కారకుడు వాడే వాడే నీ శత్రువు నా శత్రువు మన శత్రువు మన తండ్రి శత్రువు మన దేవుని శత్రువు అయినటువంటి అపవాది ప్రియమైన దేవుని బిడ్డలారా వాడే బయలుదేరిన జనముల వినాశకుడు ఆ జనముల వినాశకుడు ఈ భూమి మీదకు తనకు దక్కనటువంటి ఆ లోకాన్ని మనకు దక్కకూడదనే మనల్ని నాశనం చేయటం కోసం ఈ లోకంలో ప్రవేశించాడు అందుకే అందంగా దేవుడు సిద్ధం చేసిన ఈ లోకం అరణ్యంగా మారిపోయింది పసిబిడ్డలను తినేటటువంటి నర రూప రాక్షసులు మన మధ్యలో పుట్టుకొస్తూ ఉన్నారు పసిబిడ్డలను అత్యాచారం చేసేటటువంటి భయంకరులు మన మధ్యలోకి వస్తున్నారు కన్న బిడ్డను నడి రోడ్డు మీద నరికేటటువంటి కఠినమైన తండ్రులుగా మారుస్తున్నవాడు వాడే ఈరోజు మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి యథార్థ సంఘటనలు అండి ఇవన్నీ ఎందుకు మనిషి మానవత్వం కోల్పోతున్నాడు ఎందుకు మనిషి మానవత్వం కోల్పోతున్నాడు కారణం వీటన్నిటికీ కారణం దేవుడికి దూరం అయిపోతూ ఉన్నారు లోక సంబంధంగా కలిసిపోతున్నారు దేవుని దృష్టికి దోషులైపోతూ ఉన్నారు దేవుని దృష్టికి దోషులైపోయి రోజు రోజుకి శాతానికి దగ్గరైపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లల ఒకసారి ఆలోచించండి అండి ఎన్నో సంగతులు మన మధ్యలో జరుగుతున్నాయి ఇలా ఎందుకంటే దేవుణ్ణి దూరం చేసుకున్నారండి లోనికి వచ్చామని చెప్పుకుంటున్న మనం నిజంగా దేవుడిలోనే ఉన్నామా ఈ సమాజాన్ని కాపాడటం కోసం దేవుని బిడ్డలుగా మనం చేయాల్సిన బాధ్యత మనకేమీ లేదంటారా దేవుడు పడుతున్నటువంటి ఆవేదనను తీర్చడానికి మన వంతు మనం ప్రయత్నం మనం చేయొద్దా లేదా ఒకసారి ఆలోచించండి ప్రేమైన వర్లారు ఇలాంటివి ఎన్నో మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి ఎన్నో జరుగుతున్నటువంటి వీటన్నిటి నుండి ఇదిగో జనముల వినాశకుడు బయలుదేరాడు కనుకనే సమాజంలో ఎలాంటి అకృత్యాలు మనకు కనపడుతున్నాయండి జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు ఆల్రెడీ బయలుదేరాడు మన కళ్ళ ముందుకు వచ్చేశాడు వాడి బారిన ఇక్కడ కూర్చున్న వారు కూడా ఎందరో పడిపోయి ఉన్నారు ఎప్పటికీ దేవునిలో నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా లేకపోతే బ్రతికాను లేదో చనిపోయాను అనేటటువంటి ఊగిసలాడుచున్నావా ఇదే సరైనటువంటి సమయం ఒక్కసారి నిర్ధారణ చేసుకో ఒకవేళ కనుక లోకంలో కలుస్తున్నట్టుగా ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేటటువంటి కాలం దగ్గర పడిందేమో దేవుడే రక్షకుడుగా ఉండాల్సిన దేవుడే నిన్ను విడిచిపెడితే నిన్ను ఎవరు కూడా ఇంకా నిన్ను కాపాడేవారు ఎవరు ఉండరు దేవుడికి నువ్వు మనసులో చోటిస్తావా లేదా ఒకవేళ చోటు ఇయ్యకపోతే దేవుడు ఏమంటున్నారో ఒక మాట చదువుకొని ఈరోజు కార్యక్రమాన్ని ముగించేసుకుందా రోమపత్రిక మొదట అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం రోమపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటి నొల్లకపోయి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు 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 భ్రష్ట మనసునకు వారిని అప్పగించను అప్పగించేస్తాడండి నువ్వు నాకు వద్దు ఇక మారరు ఎన్నిసార్లు వీళ్ళకు నొప్పి కలిగించిన ఎన్ని వాక్యాలు వీళ్ళకి చెప్పిన వీళ్ళ బ్రతుకులలో ఎంత గాయపరిచినా ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా నా వైపు తిరిగి చూడటం కానీ నిజమైనటువంటి మార్పు వీళ్ళ బ్రతుకులలో కలగడం లేదు అని కానీ నిజం లోతలో ఉన్నటువంటి దేవుని గురించినటువంటి బాధ నీ జీవితంలో రాలేదని కానీ దేవుడు నిర్ధారించుకుంటే దేవుడు నిన్ను చెయ్యి విడిచేటటువంటి కాలం దగ్గరలో ఉంది ప్రియమైన సహోదరి సహోదరుడ దేవుడే గనక చెయ్యి విడిస్తే నువ్వు సాతానికి చిక్కినట్టే సాతానుకు గనక చిక్కితే నీ జీవితం నిత్యము కాలే నిత్యాగ్నిగుండమే బయలుదేరిన జనముల వినాశకుడు వాడి బారి నుండి రక్షించుకోవాలి మనల్ని మనం అంటే దేవుని మాటలు శ్రద్ధగా వినాలి ఆ శ్రద్ధగా వినాలి అని అంటే మనకున్నటువంటి రక్షకుడు ఎవరు నిత్యాగ్ని గుండానికి పంపించే ఆ జనముల వినాశకుడు వారి నుండి మనల్ని నడిపించుకోవాలి మనల్ని మనం తప్పించుకోవాలి అంటే మనల్ని కాపాడే ఆ రక్షకుడు ఎవరు ఆ రక్షకుడు ఎందుకు మరలా ఆయన భస్మిస్తున్నాడు అన్న సంగతి రేపు రాత్రి మనం నేర్చుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి మీ అమౌల్యమైన సంగతులు తండ్రి మీరు మా మధ్య ఉంచినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు మీ బిడ్డలుగా మేము తండ్రి ఈ లోకంలో అవిధేయులుగా బ్రతుకుతున్నప్పుడు మా అవిధేయతను బట్టి తండ్రి మీరు కలుగు చేసేటటువంటి బాధలో తండ్రి మేము మేల్కొని మీకు దగ్గరయ్యేటటువంటి గొప్ప భాగ్యాన్ని తండ్రి మీ బిడ్డలుగా మా అందరికీ దయచేయండి తండ్రి ఈ లోకానికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఈ లోకానికి తండ్రి ప్రమాదకరమైనటువంటి ఆ జనముల వినాశకుడు బారి నుండి తండ్రి మమ్మల్ని మేము రక్షించుకోవటం కోసం మీరిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని దర్వించుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి మీ బిడ్డల తండ్రి మీ మాటలు వింటున్నారు తండ్రి విని మర్చిపోయి తమను తమ మోసపుచ్చుకున్న వారుగా కాకుండా తండ్రి విన్నటువంటి ప్రతి మాట మీ మాటని గ్రహించి మీకు భయపడి మీ మాటల తండ్రి తమ హృదయాల్లో పదిలపరుచుకొని వాటి ప్రకారం ప్రవర్తించి మీరుండే మహాలోకానికి చేరేటటువంటి భాగ్యాన్ని తండ్రి మీ బిడ్డలైనటువంటి మా అందరికీ దయచేయండి తండ్రి మంచి వాతావరణాన్ని మీరు ఇచ్చినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు తండ్రి కార్యక్రమం ఏర్పాటు చేసిన బిడ్డలను దీవించండి రేపు రాత్రి జరుగుతున్నటువంటి ఈ కూడికను కూడా తండ్రి మీరు ముందుండి నడిపించమని మిమ్మల్ని బ్రతిమలు అడుకుంటూ సమస్తము తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకుంటూ జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధ నామముని ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్నా తండ్రి ఆమె అందరికీ వందనాలు